அப்பா, அம்மா, அம்மா, ஐயோ, அம்மா, யார்தானிக்கு என்ன பிள்ளைந்துக்கு பெட்டாவரோ தேவுடோ, மோசி அது யார்தீக்கானே அது மோகோடைத்தே என்று பாகுண்டு அம்மா, ரோஜலு, வாராலு, நெல்லு கடிச் போயை, ஏ சேனானு புருளத்தாதோது நீ பயங்கா உந்தி, ஏ உள்ள கராலோ அர் தெலிடல்லே தேவுடோ. ఇదిగో ఇలా బూజు దులపడం కాదే నా నెత్తి దులుపు. ఏటి కాకరట్టేదేనేసిందా? నెత్తి మీద ఏటండి కాకిరెట్టేయటం కాదే, లోకులు పలు కాకులు అన్నారు, వాళ్ళందరూ నా నెత్తి మీద ఊతున్నారు. నువ్వు ఓ గొప్ప కొడుకును కన్నా ఓ గొప్ప బాబు నన్ను కన్నాడు. ఆళ్ళడి పోసుకుంటావేటి? లోకులు కళ్ళుమండి ఏదేదో అంటుంటే ఆళ్ళ మాటలు పట్టించుకుంటావేటి? ఇదిగో నా మా దేవుడు, నా కొడుకు బంగారు కొండ. ఆ దేవుడు కొండ కలిసి నా పరువు తీసేసి బజార్లో పారేస్తున్నారు. ఎక్కడికెళ్ళారండి? నార్ తెమ్మన్నావు కదయ్యా, నార్ తీసుకురావటానికి రామాపురం బండేసుకెళ్లారు. రామాపురం వెళ్ళారా? నేను తెమ్మన్నది మట్టపాలలో కదా, కావాలని ఆ పూల వేరుకు వెళ్తారండి. అక్కడ మంచి నారు దొరుకుతుందంటే. మంచి నారు దొరికితే వీళ్ళు ఎవరు నారు తీసొస్తారోనని. నీకెందుకయ్యా పెద్దానికి అరుస్తావు? వాళ్ళు ఇప్పుడు మారిపోయి పని ఎవరో పడ్డారు, చక్కగా పని చేసుకొస్తారు. ఆ హామీ నాది. మనవాళ్ళు లేకుండా తాత ఒక్కడే వస్తున్నాడు, ఆడిని లేపేయడానికి ఇదే సమయం. నేను ఎదురెళ్ళి ఆడి బండి ఆఫ్ చేస్తాను, మీరేం కంగారు పడకండి, ఇక్కడే ఉండండి, నేను పిలుస్తాను, అప్పుడు వచ్చేయండి. ఓ
ఏదో నల్లడా దారికి అడ్డంగా కూకున్నా. పేషెంట్ గిరి మానేసి దారి కొట్టడం మొదటేమిట్రా? మాకేం కర్మ దారులు కొట్టడానికి? అవును, మా ఊరు నారని కట్టుకెళ్తున్నావా? ఊరికే పట్టుకెళ్తలేదురా, డబ్బెట్టుకునే పట్టుకెళ్తున్నాను రా. బొప్ప చెట్టుకు బొక్కెట్టే నా కొడక. చూసారా ముసలాడా, డబ్బు కట్టి మా నలభై గారి కాళ్ళకి మొక్కు, లేకపోతే ఇదే నీ కాకర రోజు. ఆరి బాబు భయమే తొందరనా ఎదురు చూస్తున్నావే. ఆడికి దర్శనేంట్రా, చేపల బుట్టలో చేతి బరికలు ఎరుకునే నా కొడుకు. చూసారా, అడి తల దగ్గర నా కాళ్ళ దగ్గర పడాలా, ఒకే ఏటి నరకండి. ఇష్ణు ముర్కుని కాదురా, తాత వెనకాల నీళ్ళగా నా మనవడు ఎప్పుడు నా వెనకాల ఉంటాడురా. తాత, సంపేనా సింపేనా? సంపేయడం అప్పుడే ఎందుకురా, సింపేయి నా కొడుకుని. అమ్మో అమ్మో, నారంతా ఎద్దులు తినేసి ఇంటి దగ్గర దొంగనకుడుతో మాటొస్తుంది. పక్కూరు నుంచి నారు తేవటాకి ఇంత ఏళ కావాలా? మీ మావకి నీ కొడుకుని వస్తారులేవయ్యా, ఊరికే అరుస్తావు. నీ తిండి నువ్వు తిన్నావుగా, పడుకోరాదు అళ్ళు. నారేది చిన్న ఇసయం జరిగి తేడా వచ్చింది, నారు ఎద్దును తినేసి. అయ్య బాబు, ఎద్దును మిసేసాయా? లోపలే ఉన్నాడు, రంకిలేస్తాడేమో. నారేది తీసుకొచ్చి సావిడి కాడేశారంట. మొఖాలు చూస్తుంటే తీసుకొచ్చిన మొఖాలా లేవు, ఆ బురదేటరా కిట్టుగా. అదే ఆ సూరిగాడి గుడ్డు మామలేదు, బోద్ దాటిపోయి బురద గుంట్లో పడిపోయింది. అది ఈడు కానీ చూసి తోకపోతే ఆ ముసలు చచ్చి ఉండేది. ఏంటి
మీరు చెప్తుంది నిజమని నమ్మలా? ఏదో పద్దానికి అనుమానిస్తా. నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ కూడా పద్దానికి అనుమానించేది, ఆ బుద్ధిలో వచ్చే నీకు. లేకపోతే ఏంట్రా, ఆకాశాన్ని మబ్బుద్దంటే నమ్మో, ఆవు పేడద్దంటే నమ్మో, అనుమాన పెడవని అనుమాన పెడవని ఆ సీట్తో చెప్పేది ఏంట్రా మనం? అదా ఎక్కడ చూసినా మీ చరిత్రే, ఒకళ్ళ కాళ్ళు కొట్టడం, ఒకళ్ళ బుర్రబద్దలు కొట్టడం, అందరితోటి తగులే. తలెత్తుకోలేకపోతున్నాను. తలెత్తుకోలేకపోతే తల మోకాళ్ళ కింద పెట్టి పడుకోవా. పెట్టి పడుకుంటాం లేవయ్యా. అవును కానీ పెద్ద మనిషి, ఆ సుబ్బారావు చెయ్యి ఎంత కిరక్కొట్టా? అది చెయ్యిర కొట్టాలా, అని చంపాలా? ఆ సీతమ్మ చెయ్యి ఎట్టుకుంటాడు, దానికి ఆపరం ఏమైపోవాలా? అది పెళ్ళ మొహం చూసుకున్నాం, లేకపోతే అది పీకనొక్కి చంపేసేవాళ్ళం. ఆ ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తావు, నీ ముట్టుకితో చాలా ఉన్నాయి. నా ముట్టు కింద కూడా చాలా ఉన్నాయి లేవయ్యా. మీరు రండి మావయ్యా, ఆయనతో ఎప్పుడు ఉండేదేగా. మీరు మానేయండి, నాకెన్నట్టం మీకు ఇటం అని కోడి కూరండాను, మట్ట గుడిసెలు ఇగురెట్టాను, నాటుగుడ్లు పులుసెట్టాను. మీ బాబు తినేస్తాడేమో నా కొడుకు, తిన్నా తినేస్తాడు మన మీద పాపంతో. అయినా సరే మనం పెట్టుకోండి, లేకపోతే నాటుగుంచి అడుగుతాడు. మేమేం మోజ్ చేయం, మేము సావుడి గారికి వెళ్తున్నాం, అక్కడే పడుకుంటాం. వెళ్ళి సావుడి పడుకోండి. పడుకుంటాం, అక్కడే పడుకుంటాం, అక్కడే తింటాం. మీ అమ్మ తీసుకొస్తుంది కదా. మేము సావుడి గారికి వెళ్తున్నాం. ప్రెసిడెంట్ గారు, మీరు మన ఊరు ప్రెసిడెంట్ గారు అన్న గౌరవం కూడా లేకుండా ఆ గోపాలపురం ప్రెసిడెంట్ గారి బాబు కొడుకులు ఇద్దరు మిమ్మల్ని గడ్డి పరకలను తీసేసినట్టు తీసేస్తున్నారు. ఇదేం బాగాలేదండి. బాగుందని అన్నారా? బాగాలేదు, కానీ ఏడు చేస్తాం. ఆ తాత మనం ఇద్దరిని చంపేసి గోదాట్లో పడేస్తాం. చూసారా, అదే తొందరపాటు. గోదాట్లో పడేస్తే పెద్ద అబ్బాయి ఊరుకుంటాడా? పోలీసులు కబురెడతాడు, వాళ్ళు వాళ్ళు కుమ్మక్కై నన్ను ఇరికించేస్తారు, ఊరికేస్తారు. వాళ్ళని చంపడం కోసం నేను సావడం బాగుండదు. నేను బతికి వాళ్ళని బతకనివ్వకుండా చేయటమే గొప్పల్లో కల్లా గొప్ప. మరి ఏమని చెప్పనే పిన్నమ్మని ఏటే కొండలాండాడు, ఏటి సెల హుషారుగా ఉన్నావు. ఈసారి చక్రం గిరగరా తిరుగుతుంటే నాకు ఈ ప్రపంచకమే గిరగరా తిరుగుతున్నట్టున్నది. కాళ్ళు అరిగిపోతున్నాయి, చేతులు పడిపోతున్నట్టున్నాయి. ఎట్టాగైనా అమెరికాలో కుమ్మరం పెట్టేయాలి, చైనాలో పింగాణి సాప్ తీర్చేయాలి, సింగపూర్లో చిన్న తాటికుల బంగ్లా కట్టేయాలని ఉందే నాకు. అలాగలాగే నీకేటి, ఈ పట్నం బాబు విన్నాడు కదా, అడుతూ చెప్పి అన్ని చేసేస్తాడు. అవును లప్ప, ఆడు పట్నంలోనూ నేను ఇక్కడ ఉండిపోనావు. మేమిద్దరూ కలిసేటప్పుడు మా ముచ్చట తీరేటప్పుడు అడుగు, తీగిపోయినట్టున్నాడు, ఏం ముచ్చట్లు చెప్తాడు. నన్ను చూడగానే డుర్రు డుర్న ఉరికేస్తా. కొండంత బాయికి కొండల స్వాగతం. ఇంతసేపు నీవు మాట్లాడుకుంటున్నావు, నీకు నూరేళ్ళు బాయ్యారీ. పర్వాలేదులే బాయ్యా, ఇది నా చిత్ర పనిగా. అదేమి చిత్రమో, అటువి చిత్రము. నేనిచ్చట నుండి పట్నమునకు వెళ్ళినా నీ కుండల చప్పుడే వినిపించుచున్నది, ఏ కొండ పగిలినా నా గుండె ఉద్వేగమునకు లోనగుచున్నది. నాకు అంతే బాయ్యా, నేను చేసే ఒక్కొక్క కుండ నా గుండెని మట్టి చేసి నీకోసమే చేస్తున్నట్టుంటది. ఇక ఈ కుండలు అండ దండగని నీ అండలో మనం దండలు మార్చుకుని పండగ చేసుకునేది ఎప్పుడు? ఏట్రా పాపారావు, గోపాలపురంలో పుట్టి పెరిగినోడువే, నీకు మా ఊరు పిల్లతో సరసాలెట్రా? ఏ అండల, నీకెన్నిసార్లు చెప్పలే? ఆయమ్మది తప్పు కాదు, తప్పంతైనా నేను గోపాలపురమున పుట్టినాను, నేను అచ్చట ఉండుటలే. ఎందుకనగా అచ్చట వారికి మంచి తెలియదు, మర్యాద తెలియదు. వారు నీచులు, దరిద్రులు, మూర్ఖులు, వైరాగులు, సన్నాసులు. అచ్చట చెట్టు దరిద్రము, చెరువు దరిద్రము, చేప దరిద్రము, చాప దరిద్రము. అసలు ఈ అండాళ్ళు ఈ ఊరిలో పుట్టునని నాకు ముందు తెలిసిన నేను ఈ ఊరిలో పుట్టి కట్టుకొని ఏంటటి వాడ. కట్టుకుంటూ కట్టుకోగానే ఈ ఊరు పిల్లని తీసుకెళ్ళి ఆ ఊర్లో కాపురాటం కీలేదు, ఈ ఊర్లోనే కాపు పెట్టాల, గుర్తెట్టుకో. బోతా గుడ్ మార్నింగ్. బోతా తాత, మనూరు బాతిగుడ్లని మాడిపోవాలంటాడు. అదా అతది ఇడుకుంటాం, నా యాలు పెట్టలు కొట్టుకుంటూ పోతాడు. యారా పెట్టల ద్వారా, నువ్వు ఎంత బత్తిలో తిరిగితే మాత్రం ఈ ఊరు వాళ్ళ గురించి ఆ ఊళ్ళో తప్పుడుగా పెళ్తావురా? మనూరు వడవై ఉండి మనూరు వాళ్ళని పెడతావురా? తెల్లదర్శనవా, గోడచారలు ఉన్నారా? నన్ను మీరు అప్పు అర్థం చేసుకొని చున్నారు. కారు కూతలు కూర్చుని చాలక అప్పు అంటావేట్రా? ఇవి కారు కూతలు కావు తాతగారు, లూనా కూతలు. రే ఏంట్రైతే హ్యాండిల్ అందరు హ్యాండిలా పీక్ అవతల మరింతే పోవాలా? ఇదేట్రా హెడ్ లైట్?
తెలుగులో చెప్పాడరా తల దీపము అంది. ఓరి నీ అవ్వ చచ్చిపోయినప్పుడు పెట్టుకునే దీపం ముందే పెట్టుకుంటానంటా పీకేరా. రే మరడా ఇలాగే ఇరే ఇదేంటరము పీకుడు. అలాగే ఇదిగో ఇంకా మీరు పీకినను వచ్చినవి లేవు. నన్ను క్షమించి నేనేమి పీకవలైనో చెప్పుడు. మా బొచ్చు తలసరా మనడా ఓ దండం రా. ఏం గురిపోయింది ఎందులో గురిపోయింది ఏమో మై గాడ్ ఏంటమ్మా చూసి అంటున్నారు కాకులు ఏమైనా ఉన్నాయా? కాకులు కాదు మిస్టర్ బురదలో నా చూడండి చూడు తీసివరా జోర్ చేతికి సవిడి కడుకునరా. వేదవ మనుషులు వేదవ కట్టు వేదవ గోదారి ఏంటమ్మా తిడుతున్నావు? ఈ గోదారి కొంచెం క్లీన్ చేసుకోకూడదా? వేదవ చేపల కంపు మనుషులు మట్టి కంపు. మీతో మాట్లాడాలంటేనే నాకు చిరామల్ని తిడితే తిట్టావమ్మా. ఆ గోదాతలను తిట్టమాకమ్మా. ఏరు దాటొచ్చిన తర్వాత తిడితే మళ్ళీ ఏరు దాటనివ్వదమ్మా. మళ్ళీ దాటానా? నేను బ్రిడ్జ్ వేస్తాను. అలాగలాగే రూపమా నాన్న బాగున్నాడా? అవును బాబాయ్, నేను వస్తున్నట్టు ఉత్తరం రాశాను కదా. బోర్డు దగ్గరికి మనిషిని ఎందుకు పంపలేదా? పంపేనమ్మా. ఈ ఊరోళ్ళకి తెలిసి మన ఊరోళ్ళు ఎవరో రాలేదు, అందుకే తెగించి నేనే వచ్చాను. ఇక్కడ బ్రిడ్జ్ వేయించకూడదా? ఏమీ తెలీదు ఏం మనుషులమ్మా. ఈసారి ఏం చెప్తాను? రే పెట్లు పట్టుకుంటరా రామ్మా. అవును బాబాయ్, ఈ ఊరోళ్ళు అందరూ దున్నపోతుల్లాగా ఉన్నారు. అసలు బుద్ధున్నట్లేదే. అబే లేదమ్మా, ఈ ఊరోళ్ళు గడ్డి తింటారు అన్నం తినరు. మా అన్న కూతురు అందుకునే గోదావరి అంతా ఎండిపోయింది. ఇదిగా పల్లెటూరు అంటే అంత అసహ్యం దాని మధ్య ఇక్కడికి ఎందుకు వచ్చావా? ఆ పట్టణం దెబ్బ మీద గంతులు అయిపోయావా? కాదు, ఈ బట్టలు ఇంతేనా లేకపోతే దారులు ఎక్కడైనా ఆరేసిందా లేక గాలి అడగ సీరిప్పేసి లంకా జాగ్రత్త వచ్చిందా? ఏంటి పట్టణంలో అన్ని గాలి కుదిరేటు పెద్ద ప్యాసన వద్దని చెప్పాడు. వాళ్ళిద్దరిని అది ఆడతో పెట్టుకోకమ్మా, వాళ్ళు రావుకేతువులు. ఏంట్రో అవుతున్నావు? మట్టి దాకలో మట్ట గుడిసెలు ఎరుకునే నా కొడక. చూసావా ఇదిగో ఇక్కడ ఉన్న రోజులైనా ఒంటి నిండా బట్టలు వేసుకో. అవును ఏంటో నా గుడ్లు అప్పకే చూస్తున్న గొడ్లు గోపలు పట్టుకుని గబ్బిలాలు అమ్ముకునే నా కొడక. రామ్మా ఇంటికి వెళ్ళాక అన్ని మాట్లాడుకుందాం. వాళ్ళ అంతా పట్టణంలో గెలిచి పడిపోయారు. ఇదిగో కోళ్ళ పిల్ల కిట్టిగాన్ని పట్టణం పంపించి చదివిస్తాను. ఇది గచ్చిపోర్రా. ఈయన చదివించరా అంటే నీ మొగుడేమో పొలంలో పంపించాడు. ఈయన చదువుకోరా అని బడిలోకి పంపిస్తే మాటలను దవడ మీద కొట్టాడు. మరి నన్ను కర్రతో కొడితే ఊరుకోవాలా? ఇది న్యాయమే? ఈయన కర్రతో కొట్టే ఇది దవడ మీద కొట్టేంటే? నేనైతే కొట్టడానికి సార్ కొట్టేద్దును. చాలే. ఏమిటయ్యా ఆ జమీందారు గారు అమ్మాయితో గొడవ పెట్టుకున్నారట. ఇప్పుడు నల్లబైగాడు ఏం చేశాడు చూసారా? కాలం కట్టేశాడు. రేపటి నుంచి మనకు నీళ్లు రావు. మన ఊరోళ్ళందరూ అడుక్కు తినాల్సిందే. ఏమయ్యా నీకు ఎన్నిసార్లు చెప్పాలయ్యా లాకులు ఆ ఊళ్ళో ఉన్నాయి, ఆళ్ళ జోలికి వెళ్ళొద్దని. అయ్యి బాబోయ్, పైగా ఒప్పందం ప్రకారం మనం కొట్టాటలో ఉండకూడదుగా. చూడు ఏ కాలకైనా దాని నుంచి కదా నీళ్ళు రావాలా, దాన్ని కొట్టుకొచ్చేదా? బాగానే ఉందిరా. ఓ నాయన ఏటి గంట కొట్టరా? గంగమ్మ రావాల, గంగమ్మ రావాల, గంగమ్మ రావాల, మరాబాల. ఆ నీళ్ళరా మన పొలం సరిపోతాయా? ఇంకాసేపు ఉంటే ఊరు మునిగిపోతే ముందు ఆ గండి కట్టండి. అవసరం అయితే కట్టుకోమని రా. రే మనడా మన పొలం తడిచిపోయిందా? తడిచిపోవడం అయితే ఏరైపోయిందా? అది దున్నపదా పొలం దున్నాలి దున్నాల దున్నాల పొలం దున్నాలి దున్నాల దున్నాల. తాతోయ్ ఆలస్యం అయిపోయింది, ఇంటికి వెళ్దాం పదా. అయి తిడతాడు పద్యం చెప్పనేరా. సుక్కేసి సూర్యుడు వెలుగుతున్నాడు, ఈ సుక్కేసి భూమి చుట్టూ తిరుగుతున్నాడు, సుఖలోనే ఉంది బెమ్మ మెదడు,
ఈ తాతయ్య చెబుతున్నాడు ఈయన కోరా మనడా. వయసు అయిపోయినా పాటల జోరు తగ్గలేదు. నీకు వయసు అయిపోయినా మల్లెపూల కొండ తగ్గించావేట? ఇదిగా ఎండలో తిరుగుతున్నాను కాబట్టి ఎండికి తెలబడిపోయి కదే, లోపలంతా కొరతనమేనే. అప్పుడు ఎట్టాగుండావో ఇప్పుడు అట్టాగా ఉండ. ఇదిగా డబ్బు తీసుకో. ఏంటి కొత్తగా డబ్బిస్తున్నావా? నేను చాలా రోజుల నుంచి సోతానే ఉన్నాను, అది స్వీకరిస్తుంది కానీ డబ్బులు అడగదు. అది చాలా ఇదిరా, నువ్వు అడగకుండా చెప్పు. రే ఈ కుంపడు ఎవరు అనుకున్నా? ఎవరిది? మందే. ఓసారి మీ మామకు తెలిసి కుంపడు పగల కొట్టేసింది, మళ్ళీ కొత్త కుంపడు పెట్టించాను. పని వాడతానే ఉండాలి కదా, కుంపడ్లకి ఎంత కూర? బంగారం కదా. మీ అమ్మాయి తొట్టాయి, మీ నాన్న మీద తొట్టాయి, వెళ్ళుకొని పెడతా. ఏంట్రా నీ పెళ్ళాన్ని బతిమలుతున్నా? ఏం లేదండి, కానుపు దగ్గర పడింది కదండి, కాక పడుతున్నానండి. కానుపుకి కాకాకి సంబంధం? కానుపు కానుపుకి పచ్చి తిట్లు తిడద్దండి. ఎందుకు? అది ఎప్పుడు కారణం నేనని. యాదవా కానే ముందు ఒక సీసా సారా పట్టిస్తున్నా, మా చూస్తారా కంటది ఆ పుట్టేవుడు పద్యాలు పాడుతూ పుడతాడు. అమ్మ బాబు తాత అదే ఓ పద్యం పాడే నమస్కారం అమ్మాయి గారు. ఎన్నాలైందండి మిమ్మల్ని చూసి? లంగాల్లో చూసాను, ఇప్పుడు లాగుల్లోకి వచ్చేసారు. ఇదేంటండి అలాడుతుంది డిబ్బి? ఇది వేసుకెళ్ళి సందాలు అడుగుతారా? దిస్ ఇస్ కెమెరా, ఇంపోర్టెడ్ యాషికా కెమెరా. కుండలాండాళ్ళు, నువ్వు అమ్మాయి గారి తోడెళ్ళి మన పొలాలు, మన తోటలు, మన బావులు, మన చెరువులు, మన కొండలు, మన దెబ్బలు అన్ని చూపించుకురా. నో నో అంకుల్, నాకు అలాంటిది ఏం అక్కర్లేదు. చాలా డర్టీగా అసహ్యంగా ఉండే మనుషులు చూపించమనంటే, ఈ పల్లెటూరులో నాస్టీగా బట్టలు కట్టుకుని చండాలంగా మొహాలు పెట్టుకునే జనం ఉంటారుగా, వాళ్ళ ఫోటోలు తీసి అమెరికా పంపిస్తే అక్కడ ఎగ్జిబిషన్ లో వీళ్ళని వింతగా విచిత్రంగా చూస్తారు, ప్రైజ్ కూడా ఇస్తారు. యూనో చండాలంగా అసహ్యంగా ఉండే మనుషులు మన ఊళ్ళో ఉండరమ్మా, వాళ్ళంతా గోపాలపురంలో ఉంటారు. గోపాలపురం అంటాడు, నువ్వు అమ్మాయి గారిని గోపాలపురం తీసుకెళ్ళు, సర్దా తీరా ఫోటోలు తీస్తుంది. ఇవన్నీ గోపాలపురం పొలాలేనండి. ఏమిటంతా ఏరుశనక్కాయలండి? ఏమిటి ఏరుశనక్కాయలండి? మరి కాయలు ఇవి? కాయలు పైన ఉండవండి, ఎంత ఉంటాయి? జాగ్రత్త చూసుకోండి. అచ్చం మంకీలో ఉన్నాడు కదా. మీరు ఎలా అనుకుంటే అలా ఉంటాడండి. నిలబడు, నవ్వు. అయ్యి బాబు భయపడ్డాను కదా సచ్చినోడా, నవ్వమంటే ఆంబుతో రంకెత్తావేంటి? అంకేం చూడు ఎంత గట్టిగా ఉన్నాడు కదా అన్నాడు. అయ్య బాబు, అడా ఈ ఊరి కుడుబుజం ఆ తాత అయితే, ఆ తాత కుడుబుజం మనవుడు ఉన్నాడు. అడుతుల మధ్యన పడ్డావంటే మన ఊరికి తిరిగి వెళ్ళి మన తోళ్లే. అటుపక్క ఆంబోద్ పాకున్నది, అచ్చేసి బాగా బలుతుంది, రండి వెళ్దా. వాట్ నాన్సెన్స్, ఇలాంటి వాళ్ళని అమెరికాలో ఎగబడి చూస్తారు. జోకర్లో ఉన్నాడు. హాయ్ హాయ్. లుక్క బొక్క తట్టి దిక్క మొక్కలేనంటే మక్కలేరిపోతాయి కంటక. ఏ కొండలమ్మా యావతీ తొడసానే తొండ బాదుకు పెండకేలాగుంది. నల్లబ్బాయి గారి అన్నగారి కూతురండి. రేవు దగ్గర చూశానులే, అందుకే మీరుతేనే పుడతలా కనపడుతుంది. అవును ఆ ఊరు పెట్టి ఊరు వచ్చారట, దీంతో మీ బొమ్మ తీసి అమెరికా పంపిస్తారంట. ఏ దీంతో? ఆ చిన్న బొక్కలో డబ్బు వేస్తే పట్టదు, ఇక నేనేం పడతానే. Give one beautiful pose. Posa? ఏంటి అడుగుతే? మీరు సోగ్గా నిలబడితే మీ మీసాలు చూసి అమెరికా అమెరికా అంతా కళ్ళు తిరిగి పడిపోవాలంట. అలాగైతే బంతిపూ దగ్గరికి వెళ్ళి పోసిస్తాను, నా కరెక్ట్. ఆగు ఆ కర్రరా నక్క. పెద్దాపురం పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి పోజిద్దరు కానీ పసుపు తోటంతా కొట్టేశారే. కుండలో ఎంకర శుభం దగ్గరికి వెళ్ళి పోజిస్తాను కానీ ఇంకో టక్కుమనవే. ఆఖరికి ఓ బ్రహ్మాండమైన పోజిస్తాను నొక్కు. ఏంటిది సెట్ అంత మా తాతయ్యని ఈ చిన్న ఇరుకు పెట్టలో ఇరుకుతున్నావా? ఊపిరాడద్దు, ఇది బయటిది. పెద్దోడా ఏట్రా పోసరా చిన్నోడా? పోదా బూదా, ఈ బొమ్మలు పెట్టిలో బొమ్మ అయిపోతే ఆయువు తగ్గిపోతురా. మా తాతేడే తాదో లోపలుంది కడగాలి, మా బోధులో కడుగుతాలి. మా తాత బొక్కలెట్టి నొక్కే తినీవే సంకులో పెట్టి ఒకరు సంకరాగిపోతా. Oh, my God.
ఏది ఎరా తాత సిసి కనబడబెట్టే ఇంపోర్టెడ్ ఆశిక కెమెరా ఓసక నుండి తెప్పించాను ఇదేం పనయ్యా మొట్టడు చేతిలో మొగలు పూల నలిపేశావు డబ్బా కాబట్టి సరిపోయింది బొమ్మ బయట పడుతుంది అనుకున్నాను కానీ ఆ బొక్క పెట్టి పత్రం అవుతుంది అనుకోలేదురా అది కాదురా తాత నే వెనక నుంచి నానా మన ఊరందరి బొమ్మలు తీసి అమెరికా పంపించి ఎలా కోలం చేతాదంట చెప్పవే కుండల ఆంటాళమ్మా చెప్పు నేను అప్పుడే చెప్పానయ్యా నా మాట ఇల్లేదు ఆ బోట్ల దగ్గరికి వెళ్ళే సరిపోయేది ఆగా ఆగాగు అమెరికా పంపిస్తావా నేను అంబాజీపేటకు పంపిస్తానే రే సూరిగా కొండలో వెనక్కి తప్పు ఇదేటో తెలుసా ఏమిటి గేది పెంట ఆవు పేడతో కలిపి ఆవదం సెట్టుకి వెయ్యాలని తెచ్చాసలు తిట్టినావు మాకు పాస్ వచ్చు నీ బాబీడి ఎట్టు నీ తాత పెసడు నీ ముత్తాత పుల్లట్టు నువ్వు గోడకట్టు మనిషికి చెప్పిన చెప్తే ఇది ఎక్కడ ఉంటది గొడ్డును బాధ బాధల రే చిన్నాడా గడుసుది అయితే అయింది కానీ నువ్వు ఇలాంటి దొరసానమని కట్టుకున్నావంటే చాలా ఇద్దరు నేర్పుద్దురా ఎంత అవమానం ఎంత అవమానం నీ ముఖానికి బురదబూసి పంపిస్తారా ఏదో నా కొడుకులు అంతే కదంకల్ ఎన్ని మాటలు అన్నారో తెలుసా అవును బాబు ఇంకాసేపు ఉంటే మా ఇద్దరు చిల్లుకుండలాగైపోతాయని భయపడే అమ్మాయి గారిని తీసుకొచ్చేసాను రూపమ్మా నిన్న ఊళ్ళోకి వస్తానని చెప్పాను కదా ఆళ్ళతో ఎందుకు పెట్టుకున్నావమ్మా వాళ్ళిద్దరూ ఒకటి చిక్కడు ఇంకొకటి దొరకడు ఏడు సార్ అంకల్ నాకు అలాంటి వాళ్ళతో గొడవ పెట్టుకోవడమే హాబీ మా కాలేజీలో ఇంతకన్నా శతముండి ఇడియేటప్పుడు ఉండేవాడు వాడి చేత పబ్లిక్ గా వాడి బట్టలు విప్పించి కడ్రాయిడ్తో నా చెప్పులు ముంచాను తెలుసా నాతో పెట్టుకుంటే వదిలిపెట్టను వాణ్ణి వాళ్ళ తాతని ఏడిపించడమే ఈ ఊర్లో ఉన్నంతకాలం నాకు ఎంటర్టైన్మెంట్ అలా చూస్తుండు వాళ్ళని ఏం చేస్తాను కొండలాంటి మీ జీవితాన్ని వాళ్ళ కాళ్ళ కింద ఎట్టకండి బళ్ళును పగిలిపోద్ది తర్వాత కొత్త కొండ కొనుక్కోవచ్చునేమో గాని పగిలిన కొండ పనికిరాదు బాగా చెప్పు షట్ అప్ చూసావా మరి ఈ ఊరు గొడవలు ఎందుకు మనం అక్కడికి వెళ్ళిపోదామా మనము వెళ్ళిపోయిన చో నిన్ను నేను లేపోయి తినని చెడ్డ ప్రచారం జారుకున్నాం నీ కొండల వంశమునకు పిడకాంత మార్చవచ్చును అని నాకు తెలియదు తెలిసిన మనుషులు ఇద్దరున్నారు తాత రామచంద్రరాజు మానమడి కిష్టయ్య కాని నా దురదృష్టము నీ దురదృష్టము మన దురదృష్టమున ఆ ఊరికి నేను శత్రువునని నన్ను అప్పు అర్థము చేసుకున్నారు ఎలాగన్న వాళ్ళ తిక్క కుదరచాలి బాబాయ్ అందుకే కదమ్మా తీసుకొచ్చింది చూడమ్మా అది గొద్దు అక్కడ కనబడుతుంది అది వాళ్ళ మామిడి తోట ఓ ఐ సీ కొడుకుతో పంతం పట్టి ఈ ఏడు పంట పనులన్నీ ఆళ్లే సొత్తున్నారు నువ్వు వెళ్ళి మన వాళ్ళతో ఆ తోట అంతా నాశనం చేయించేసి కాయలెట్టుకొచ్చి అప్పుడు కానీ వాళ్ళ రోగం కుదరదు నువ్వు బండితో పొలిమేరలు సిద్ధంగా ఉండు నేను ఆ కాయలన్నీ రాలగొట్టుకొస్తా చూడమ్మా నసుత వెడి వెళ్ళి మనుషులు బాబు చూసారా పళ్ళు రాలిపోవను పళ్ళు రాలిపోవను పళ్ళు రాలిపోవను పళ్ళు రాలిపోవను పళ్ళు రాలిపోవను కోపము వాళ్ళ ఈ మీద నాకున్న చి నా మీద వారికున్న దు అందరి మీద నాకున్న ఏదో నా కొడుక సరిగ్గా చెప్పాడరా చెప్పదును ఆ రమాపురము నల్లబ్బాయి గారు పద్మము పాప రూపాయు మరికొందరు పెద్ద మనుషులు వారి దుష్ట మనుషులు మామిడి తోట మీద పడి కాయలన్నీ తెంపేసి ఆకులన్నీ దూసేసి చిగుర్లన్నీ లాగేసి తోట మొత్తము స్మాష్ చేయటకు తోటలో ప్రవేశించినారు మా మామిడి తోట మీద పడినా పట్టం కాలిపట్టం సింపేనాయ్ ఏటి కాయలు కోసేస్తున్నావు నా ఇష్టం నీ ఇష్టం వచ్చాడు కొట్టాను కదా నీ కాయలు కాదు నా కాయలు ఎవరి కాయలైనా నాకు ఇష్టం అయితే నా కాయలు మళ్ళీ ఇంకో కాయ కోసావంటే ఈ చెట్టు పళ్ళతో పాటు నీ దవడ పళ్ళు కూడా రాలిపోతాయా చూడు మిస్టర్ మొత్తం రాలగొట్టేదాకా చూస్తుండు మొత్తం పని అయ్యాక పదో పడక పాడేస్తాలే ఆగా నీకన్నా ఎక్కువ డబ్బిస్తాను కోసిన కాయలు మళ్ళీ అతికించు నేను కాయలు కోసి నీ చేతికిస్తాను నీ కొమ్మ కతికించుకుంటావు సొమ్ము కమ్ముకుంటావు నీ ఇష్టం ఆగా ఆగను అడు చూడు పెద్ద కాయ పిల్ల 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 పిల్లు పళ్ళు రాల తాయి జాగ్రత్త మామిడి పళ్ళు రాల తాయి జాగ్రత్త పిల్ల 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 పిల్లు పళ్ళు రాల తాయి జాగ్రత్త మామిడి పళ్ళు రాల తాయి జాగ్రత్త రాక రాక వచ్చావు ఊరికి రాక రాక వచ్చావు ఊరికి ఒంటి రంగు పేలిపోతాది
దెబ్బకి ఐ జండ దెబ్బకి పిల్ల 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 పిల్లోయ్ పండురాల తాయి జాగ్రత్త మామిడి పండురాల తాయి జాగ్రత్త తాదిన తత్తర తత్తర రూపమేమో బంగారం కోపమేమో గొడ్డుతారం కుదిరిది ఏం బాగా యౌవారం అరే కుదిరిది ఏం బాగా యౌవారం నువ్వు కుమ్మేస్తే తోటంతా దుమ్ము దుమారం దుమ్ దుమ్ దుమ్ము దుమారం పిల్ల 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 పండుగల తాయి జాగ్రత్త మామిడి పండుగల తాయి జాగ్రత్త జాగ్రత్త గరత తరువేసి డబ్బు కొడితే తిన్న పులియాసమే కడితే తరువేసి డబ్బు కొడితే ఊరువాడ ఏమోత కుబుబ్బి పోతడు మా తాత ఊరువాడ పోతాడు మా తాత తాతకు నేనంటే ఎంతో ముద్దు మా తాతకు నేనంటే ఎంతో ముద్దు పొగరుబోతు అరే కుర్రదంటే పొగరుబోతు కుర్రదంటే నాకింకా ముద్దు అహం ముద్దు ముద్దు పిల్ల 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 పళ్ళు రాల తాయి జాగ్రత్త మామిడి పళ్ళు రాల తాయి జాగ్రత్త పదండి రామాపురంలో లంగాలు ఉతికే నా కొడకలారా తొంగ తొంగిపోతారా ఆగండి ఆహా షాస్ పార్మన్ ఎదురవుతున్నాడు గోపాలకృష్ణుడు అబ్బా ఇది అన్నాడు తోడు కోడుకు ఒకటి ఎక్కడికి వెళ్తావురా తారు డబ్బాలో తాటికైనా కొడక చూసారా చూశాను గానే ఈ మొత్తం కాయలు బజార్ రేటు 300 నువ్వు 600 తీనా కొడక అంటే పీకలకి సంఖ్య కింద పెట్టుకోగలను సంఖ్యల కింద స్థాన పట్టే నా కొడక చూసారా చూసేదేట్రా ఇక ఉతకడమే డబ్బులు తీయా లేవు లేకపోతే ఈ చక్కడు తీసుకెళ్ళి డెటల్ నేను ఉప్పేస్తాను నా మరది కాపాడండి వద్దండి వద్దండి బాబు చూసారా తాతోయ్ చొక్క అయిపోయాను ఎడ్డ నేను ఉప్పేశా పదా రే డబ్బులు కట్టి ఎడ్డ తీసుకెళ్ళు పిల్లోయ్ కొత్త ఏంటన్నది ఎలాగోలాగ రెండు కలిపేయాలనుకుంటే మీరిద్దరూ ఎప్పుడేదో గొడవ పెట్టుకుంటూనే ఉంటారు ఎంత చెడ్డా ఊరికి పెద్ద ఇలా చేయటం మీకు ఏమైనా న్యాయంగా ఉందా మనుషులు కలిపి అంతేగా మరి పదా ఇదిగో ఏది మంచో ఏది చెడో మాకు బాగా తెలుసు కానీ ఈ అడ్డని ఇటు కట్టాయి పెద్ద బాగారు నా ఇంట్లోకి ఇచ్చేయండి బండి తోలికెళ్ళాలా నువ్వు ఊరుకవయ్యా సాయంకాలం వాళ్ళు వస్తే నేనేం సమాధానం చెప్పుకోలేను రే ఇంటి తోలికి రారా అమ్మ అన్నం తిందు గాని నేను తిన్నా అన్నం కాదు కదా పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోను వెనకటికో సీమా 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 ఎందుకు పుట్టావు అంటే నా బంగారు బొక్కలే ఎలడితే కొట్టినా అందంట అసలు నువ్వు ఆ తోటలోకి ఎందుకు వెళ్ళాలి ఆడికాయలు నువ్వెందుకు పోయాలి ఆడి మీద చెయ్యి ఎందుకు వెయ్యాలి చెయ్యి చెయ్యి కలిస్తేనే తప్ప మా ఇంట్లో బొబ్బట్లు పడుతుంది తిందు గాని ఒక్కర్లేదు రూపమ్మ
జరిగిన ఘోరం జరిగిపోయింది. ఊరంతా ముక్కును వేలేసుకున్నారు. ఏటి చెయ్యాలని ఆలోచించి చెయ్యాలి కానీ ఇలా తిండి మానేసి నీరసించిపోతే లాభం ఏంటి? చూడండి, నా కాలేజీ లైఫ్ లో కూడా ఇంత అవమానం పాలకాలేదు. ఇది నేను భరించలేను. ఎందుకమ్మా గొడవ? నువ్వు వెళ్ళు, ఆడ సంగతి నేను చూస్తాను. నువ్వేం చూస్తావు? తిట్లు తినడం తప్ప మరేం చేత కాదు నీకు. చూసారా, వాళ్ళ కూరలు పీకేదాకా నేను ఈ ఊరి నుంచి కదా. ఏంట్రా నల్లబ్బాయి ఎంత గొప్ప నిర్ణయం చేశాడని పొగిడితే నేను ఊరుకోను. చెప్పు దెబ్బలు తగలకుండా చూసుకోరా. దూడ బాకలో గాడిద గుడ్లు ఎరుకునే. చూసారా, చూడడం కాదు ఒకేసారి వేసేయడమే. చెప్పరా అదేదో చెప్పు. సేగొడిల కుట్లు శాంతాడు పేనుకుంటే యాదవన్నారా యాదవాన్ని చెప్పండి. ఈసారి కర్రపోటీల్లో ఏ ఊరు కూరోడు గెలిచినా ఆ గెలిచిన ఊరు వాళ్ళ మాట ఆ సంవత్సరం అంతా ఓడిన ఊరు వాళ్ళు వినాలి. రామాపురం గెలిస్తే రెండు వాళ్ళకి నేనే పెద్ద. గోపాలపురం గెలిస్తే రెండు వాళ్ళకి పెద్ద బాయిగారే పెద్ద. ఓడిన ఊరు వాళ్ళు తప్పు ఒప్పుకొని గెలిచిన ఊరు వాళ్ళ కాళ్ళు అడ్డుకొని క్షమాపణ చెప్పుకోవాలి. అయితే ఇంకా అలసిరా, నువ్వు మా ఊరు వాళ్ళందరూ కాళ్ళ మీద పాడు. కారస్వామిలో నా మనవుని ఎదిరించే మొనగాట ఎవడరా మీ ఊళ్ళో? సోడా బట్టి పక్కన ఎంగిలి బీడీలు ఎరుకునే. చూసారా, నువ్వు ఊరుకోవే బాబు. ఆ ఊరుకుంటా కదా అని మీ కాళ్ళ మీద పడబడు. నల్లబాయ్ గారు, మీరు చెప్పింది చాలా బాగుంది, అలాగే చేద్దాం. ఒక్క జన్మ ఒక్క జన్మ. ఈ రెండు ఊర్ల పెద్దలకు మాది చిన్న మనవి. రేపు జరగబోయే కర్ర శ్యాములో ఏ ఊరు వారు గెలిచినను మేము దగ్గరుండి మీ పెళ్లి, మీరు దగ్గరుండి దీని పెళ్లి, మీరందరి దగ్గరుండి మా పెళ్లి జరిపించురని హామీ ఇచ్చినారా? ఓకే, నో అందురా. ఈ వంతెన మీద నుంచి దుమికి వాటర్ లో పడి చచ్చి పోలీసులకు చెబుదాము. అవునండి, నా జీవితం మొత్తం కుండల మొయ్యలకు చచ్చిపోతున్నాను. మా బావ సంపాదనేమో ఆ బండికి ఆయిలు కొట్టించడానికే సరిపోతుంది. త్వరలో ఈ రెండు ఊళ్ళు కలిసి మా పెళ్లి చేస్తేనే నా కుండల బరువు తగ్గుతుంది. నాకు ఆయిలు బాధ తగ్గును. కుండలు చేయడం మాటలు కాదు, ఆయిలు కొట్టించడం అన్న మాటల. కుండల ధర దినదినానికి తగ్గిపోతుంది. ఆయిల్ ధర తనతనానికి పెరిగిపోతున్నది. నాది కుండలు బాధ. నాది ఆయిలు గోళ. కుండలు కుండలే. ఆయిలు ఆయిలే. ఊరుకుండరా, ఈ రెండు ఊళ్ళు గొడవలో కుదిరి పెడితే మీ పెళ్ళో లెక్క. అలాగే కనుక ఏమంటారు నల్లబాయ్ గారు? వారిని అడగవలదు. వారిదప్పుడు ఒక సైడ్ చూపు, కాకి చూపు. చూసారా, ఊరుకుండేమీ లేదు. మీ ఒప్పందాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఏట్రా పెద్దోడా, ఈసారి కాస్త జంకిరట్టున్నావు. ఆ ఇది వరకు పోటీలు మనిషికి మనిషికి మధ్య ఉండే, ఇప్పుడు పోటీలు ఊరికి ఊరికి మధ్య జరుగుతున్నాయి. కుట్రలు కుతంత్రాలు చాలా ఉంటాయి. ఏదైనా మన వల్ల మన ఊరికి చెడ్డ పేరు రాకూడదు. ఊరుకోరా పెద్దోడా, సంపేనా సింపేనా అది చెప్పు. ఊపేయా Thank you.
ఎక్కడికి వెళ్తారా అప్పుడేనా? అయ్య గారు, ఇదే సోడా బుడ్డిలో మందు కనిపించింది. కొట్టాడు చెప్పాడు, వస్తూ వస్తాడట్రా, ఉతికేంటరా ముందు వెనక ఒకటైపోతా. ఈ అదవులు అంత ఎగిరా కాగి బతికను. చూడు ఎలా సుతున్నాడు, మిడతల రెక్కల కింద పిడతలు అమ్ముకునేది ఆ కొడుకు. చూసారా ఏటా చూసేది? ఆడదానికి కలకి ఇంతటితో వదిలేశాం, లేకపోతే నీకు పప్పు రేగిపోయినదే. హలో, నా జోలికి మాత్రం రాబాక, మంచోడికి మంచోడికి కెట్టయ్యా, సెడ్డోడికి మా సెడ్డోడు ఇదే. ఇంకోసారి ఇలా చేసావంటే గుండుకి ఎక్కించే గాడిద మీద ఊరేగిత. జాగ్రత్త రే, మీరు మా ఊరు చూసుకుంటూ మీ ఊరు నడిచి వెళ్ళాలి. ఎనకటి తిరుగు, పొంగండి పొంగ. ఇప్పుడు అడగండి. మరి ఈ ఒక్కటి దేనికి? జ్ఞాపకార్థం బాయ్యా, నిన్ను నమ్ముకుని కుండలన్నీ బద్దలు కొట్టేశాను, ఇక నాకు నువ్వే దిక్కు. మై డియర్, పగిలిన కుండల అండాల్ విచారించకమ్. మనకు టౌన్ యాండ్ పెద్ద పెద్ద కొండలు ఉన్నవి. నిజంగా? ఎక్కవచ్చును, వాటి పై నుండి దొరలు వచ్చును, ఒకదాని మీద నుంచి రెండో దాని మీదకి దుమకవచ్చును. మనకచ్చట ఏడంతస్తుల భవంతి ఉన్నది, అక్కడనే మన నివాసము. మనము చక్రము తిప్పిన గాని కోటీశ్వరుడైన ఎచ్చటికి వెళ్ళలేడు. నీవచ్చటికి వచ్చి నిజమును చూచిన మొదట నీ ముఖము తిరుగును, తరువాత నీ నడుము తిరుగును, ఆ తరువాత మొత్తము తిరుగును. అబ్బా, ఏంటివా ఈ బండి స్టార్ట్ అవటలేదు? అంటా నీకు ముందే చెప్పి ఉంటుని, ఈ బండికి స్టార్టింగ్ ట్రబుల్. ఒకరు ఎక్కవలను, వేరొకరు తోయవలను, అప్పుడు పెద్ద శబ్దముతో బండి స్టార్ట్ అగును. ఆయన వెనుక మనం ఆపినను ఆగదు. ఒక పని చేయము, ఈ కొండను బండి ముందు పెద్ద శబ్దం వచ్చినట్టు బద్దలు కొట్టుము. చూచితివా, స్టార్ట్ అయినది. ఇక ముందు మన జీవితమున ఏ పనికైనను కుండ బద్దలు కొట్టనిదే, బండి కదలదు. గుర్తుంచుకొని వెనకెక్కుము. నువ్వేం కాబరా పడకమ్మా, వాళ్ళని తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడే ఆలోచన నేను చేశానుగా. అయ్యగారు, సీకులు శుభమని తీసుకొచ్చాను. పదా దండాలని బాబు గారు పిలిపించారంటే సీకులు ఏమైనా కావాలేటండి? సీకులు కాదు కానీ నువ్వు సెకండ్ కావాలా? అయ్య బాబు, ఏం అర్థం కావడం లేదండి. ఆ రామచంద్రరాజు నీ రాత్రికి మన ఊరు పొలిమేరల దాకా తీసుకురా, ఆ వెనక్కత మేము చూసుకుంటాం. బాబోయ్, కాదంటే నీ ఇల్లు తీకి పందిరేస్తాం, గొంతు నొక్కి గోదావట్లో వేస్తాం. ఏమనుకున్నావు? చూడు, చెప్పింది నీ సుఖంగా బతకడం నేర్చుకో, ఇది తీసుకో, ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇస్తాను. అట్టాగేనండి. బాబాయ్, ఏం చెప్పే వాళ్ళకి? ఏం లేదమ్మా, భీష్ముణ్ణి చంపే శక్తి సెకండ్కే ఉంది, అలాగే భీష్ముళ్ళాడి రామచంద్రరాజుని పడగొట్టే శక్తి ఈ సీకుల దానికి ఉంది. దీన్ని ఉపయోగించాను, ఆడిని తీసుకొచ్చి మన ఊర్లో కట్టేస్తాను. ఆడి కోసం ఆడి మనవడు వస్తాడు, ఇద్దరిని కలిపి నీ కాళ్ళ ముందు అడేస్తాను. సరేనా? థ్యాంక్ యూ అంకల్. రావయ్యా, అవతల చేను దగ్గర మనవడు ఉన్నాడా, అడిగే వండం పట్టుకెళ్ళాలి. ఒంటరిగా ఉంటే మన ఇద్దరి మధ్యన బాగుంటదని ఒంటిని గడి తీసుకొచ్చాడు. ఇదిగా, ఒకప్పుడు తోటలో మన ఇద్దరికి సరసం, ఇప్పుడు ఒంటికి పట్టుకుంది నీరసం. నెరిసింది నీ జుత్తులాగా నా మీసం. ఈ తాతయ్య చెబుతాడు ఈయన కూడా మనవడా. బాబాయ్, వీడి మనవడు వీడి కోసం వస్తాడు, వాడి కాళ్ళు విరిచి నా కాళ్ళు పట్టుకునేలా చేయాలి. ఆ తర్వాత వీళ్ళని ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం. నేను నీ కాళ్ళు అట్టుకోవడం కాదు, నా మనవడు వచ్చి మీ కాళ్ళు కొడతాడు, మందు వేయడానికి మంచి డాక్టర్ని చూసుకో. మొండి కొండ మీద మొగ్గలేసా నా కొడక. చూసారా, తాతని రామాపురంలో కట్టేశారంట. ఆవుర్ని వల్ల కాడు చేసి మా తాతని ఇడిపించకపోతే నేను నా తాతకి మనవడిని. నా మాట వినరా, ఇలాంటి సమయంలో తొందరపడకూడదు, ఊరంతా కలిసి నిన్నేమన్నా చేస్తారా? నన్నే చేస్తారు. ఆ ముసిలాడి మీద పెతాపం చూపించి ఆడారి సన్నాసుల్ని ముక్కలు ముక్కలుగా నరికి సద్దను. నిన్ను వచ్చావా? ఎందుకంటే లెక్కగా ఎక్కువ ఉన్నారు. ముసలుడైన మా తాతని ఎత్తుకు రావడం కాదురా, మీరు మొగరాకూడదైతే నా మీదకి రండే రండే. Thank you.
చేసావు నా కొడక కడ్లు లేదా నీ కోసం పెట్టాను ఇబ్బ ఈ చెయ్యి నల్లోడా ఇదంతా నువ్వు నీ అన్న కూతురు కలిసి ఆడిన నాటకం కదరా మా ముందు నిలబడలేక మమ్మల్ని గెలవలేక ఆడదాని ఆసరా తీసుకున్న ఆడంగి నా కొడక చూసారా అది కదరా చిన్నోడా నువ్వు నేను ఆ టక్కు టిక్కు టక్కులాడి కాళ్ళ మీద పడాలని ఈ నల్లోడు అంటున్నాడు నవ్వార మంచం మీద నల్లు లెక్కట్టుకునే నా కొడుకు నా కాళ్ళ మీద పడ్డానికి మీరు పుణ్యం చేసుకుని ఉండాలి ఈసారితో మిమ్మల్ని వదులుతాననుకోకండి ఎప్పటికైనా మీ చేత నా కాళ్ళు పట్టించి తీరుతాను ఎప్పటిదాకా ఎందుకే ఇప్పుడే పడు పిల్ల బాబులతో సుఖంగా వద్దిల్లమ్మా మనిషివా పశువా నేను మనిషినే నువ్వు పశువు ఆ తాటక మీద బాణం అయితే మనిషాడు ఈ తాటక కాదు సోర్పడక ఏడమో ఇలా 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 తిప్పుకుంటున్నావు అది ఊడిపోగలదు ఆడదానమైనందుకు ఆడదానిలా బతకడం నేర్చుకో పెద్దడోయ్ కాయలని పిందెల మీద ఉన్నాయిరా అనవసరంగా తెలుతుందిరా నొక్కితే తెలుతుంది రే ఓసారి మీ మామిలాగా నన్ను చెట్టెక్కించింది సూతే పింద దాంతో కోపం వచ్చి పళ్ళయ్యే వరకు చెట్టు మీద కోకున్నాను మీ మామే చెట్టు ఎక్కలాక సచ్చింది పాపం రే చెట్టు ఎక్కిరా గోడ దూకినా పంతం అంటే అట్లా ఉండాలిరా ఆ గొప్ప పంతంలే అందుకేగా సీకులు తల దెబ్బలరా ఏదో ఏరుకోకింది కాలు దూకాను చిన్న తేడా వచ్చింది అటు చూడు అయ్యో ఏమిటమ్మా ఇలా ఎలా కలింది ఏం జరిగిందమ్మా చెప్పు నా తప్పకు ప్రాయశ్చిత్తం గాయం మారినా మచ్చ మాసిపోకుండా ఈ జన్మంతా నేను గుర్తుంచుకునే కూడా పాట పల్లెటూరు మనుషులంటే ఇంతకాలం చిన్న చూపు చూసినందుకు నాకు నేనే వేసుకున్న శిక్ష నన్ను క్షమించండి తాతగారు మనుషుల విలువలు తెలియని దాన్ని పట్నంలో పుట్టి పట్నంలోనే గారాభంగా పెరిగి పల్లెటూరు స్వచ్ఛతని అపహాస్యం చేయాలనుకున్నాను నేనే అపహాస్యం అయ్యాను మా బాబాయ్ చెప్పిందే మంచి అనుకున్నాను అసలు మంచి కళ్ళారా మీలో చూసే వరకు నిజం తెలుసుకోలేకపోయాను నన్ను మీ కృష్ణయ్య కొట్టాడు కానీ కొట్టడం కాదు నేను చేసిన నేరానికి అక్కడే నిలువును చంపున్నా తప్పు లేదు అతన్ని క్షమించమని అడిగే సాహసం కూడా నాకు లేదు అందుకే పెద్దవారు మన్నించగలిగే పెద్ద మనసు ఉన్నవారు కాబట్టి మిమ్మల్ని కన్నీళ్లతో వేడుకుంటున్నాను తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పే తప్పు తప్పే అందుకు నిదర్శనంగా నిప్పుతో నా తప్పును కడుక్కునే ప్రయత్నం చేశాను క్షమించానని ఒక్క మాట నుండి చాలు తప్పమ్మా చిన్నపిల్లది ప్రద్దానికి అంత దుడికెత్తేలా చెప్పు కాలిన చేతులకు మందేసుకోవచ్చు కానీ చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకోవడం తప్పమ్మా ఇందులో నీ తప్పేమీ లేదని నాకు తెలుసమ్మా ఇదంతా నల్లోడు చేసిన పని నిన్ను తప్పుదారు పట్టించింది కూడా ఆ నల్లోడేనమ్మా ఎప్పుడు ఆ చేలో పడేసి తొక్కెత్తాను చేనుకు నల్లరు అయిపోతాడు నువ్వు ఊరుకోరా పెద్దోడా చేసింది చేసేసి ఊరికే సై కాల్చుకుంటే సరిపోతా ఇదిగో ముందు ఊరు పులిమేర దాటమనేది మంచి చెడ్డలో కూడా మాట్లాడుతున్నావు పాపు చిన్నపిల్లలు అలమటించిపోతుంటారు అయినా తప్పు చేశాను ఒప్పుకుందుకోడాను వెళ్ళే వెళ్ళి నాలుగు అవదా కట్టరా బిడ్డ చేతి కట్టు కట్టాలి కట్టవులే పెద్ద కట్టు కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో నువ్వు తాపతే తెచ్చుకోలేమేంటి తెచ్చుకోలేదు తాతగారు అందుకన్నా మీ చల్లటి మాటే చాలు క్షమించని వారు ఎప్పటికీ క్షమించలేరు క్షమించమని అడగలేను కూడా మీరేనా దయగల మాట అన్నారు అంతే చాలు వస్తాను తాతగారు అయ్యో పసిపిల్ల అంతేనా
నా మాట కూడా వినవన్నమాట. ఈ మధ్య నువ్వు చెడిపోతున్నావురా. ఏంటది ఆ పిల్లని బాధ పెట్టవలేదా? బాధపడాలంటే మన్ని బాధ పెట్టలేదేంటి? రవి నీకన్నీ మీ నాన్నమ్మ బుద్ధులు వస్తున్నాయిరా. ఒకసారి మీ నాన్నమ్మ ఏం చేసిందో తెలుసా? నేను పెద్దింట్లమ్మ గోడ దూకానని అట్లకాడ ఎర్రగా కలుసుకొచ్చి బాధట్టుకుందా? తన పెట్టుకోలే నా వైపు పెట్టింది కాబట్టి చూడు. దానికంటే ఆ పిల్లలతో అయ్యం పాపం తనంతా తాను వాద పెట్టుకుంది. నీకేమైనా పెట్టిందా? మీ నాన్నమ్మేమో నాకు వాద పెట్టింది, ఆ పిల్లేమో నీకు పెట్టకుండా తనంతా తాను పెట్టుకుంది. ఒరే పెట్టిన దానికంటే పెట్టుకునేది ఎంతో మంచిదిరా. అందుకే సీకులు అలా చేసింది. సరే మాట ముందు వచ్చుతావు. రూపమ్మా ఏటమ్మా ఇది? ఆ ఎదవలేదో కళ్ళు తగిన కోతుల్లాగా చిందులేస్తే నువ్వేటి చేతికి వాతెట్టుకోవడం ఏంటి? మీ నాన్నగారితే నేను ఏడు జవాబు చెప్పుకోవాలా? అవును పొలానికి వెళ్ళి ఆ ముసలోడి దగ్గర తప్పు ఒప్పుకున్నావట, అంత కర్మ నీకే ఏటమ్మా? అంకల్ నా సొంత విషయాల్లో జోక్యం చేసుకోవద్దా? ఏది మంచు ఏది చెడో నేను ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను. మీరు చెప్పిన మాటలన్నీ విన్నాను, అలాగే చేశాను. ఇప్పుడు నా మార్గం నేను ఎన్నుకున్నానా? నాకు అడ్డం వచ్చే ప్రయత్నం చేయకండి, మర్యాదగా ఉండదా? చూసారా ముందు నువ్వు నేను అనుకున్నంత చెడ్డది కదరా, ఎవరని తెలియంది. అవును అమాయకురాలు ఊరుకొర పెద్దడా, పరాగ్గా ఉంటే పట్టణాన్ని పల్లెటూరికి పల్లెటూరిని పట్టణానికి అమ్మేస్తుంది. ఆడదంటే అట్టగా ఉండాలరా. మీ మామ నేను ఎలా కలిసామో తెలుసా? ఏమంది తెలీదా? అది వాళ్ళ చేలోకి వచ్చేది, నేను మన చేలోంచి ఇయలేసేవాడిని. ఆ తర్వాత షీ కొట్టేది, చాలా తిట్టేదిలే. మనం మాత్రం తక్కువ తినామనుకున్నామంటే అప్పుడు నేనేం చేసేవాడిని తెలుసా? బాగా గడ్డం లేసినప్పుడు చూసి ఇయలేసేవాడిని. ఆ గడ్డం సాడుకు వచ్చేది. ఆ తర్వాత? ఆ తర్వాత ఆ తర్వాత ఏముందరా, మా పెళ్లి కాకముందే మీ బాబు కడుపుని పడ్డాడు. ఇదేంటో ఇది మాట్లాడదాం వస్తుంది అమ్మా, దీనికి నూరేళ్ళు. ఇది నీకోసం వస్తుంది, దీని వదలదు. నాకోసం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందో నాకేం తెలుసు. నువ్వు ఎప్పుడు ఇయలేసావో అది ఎప్పుడు చీకొట్టిందో. నాకు కొంచెం పని ఉంది, వస్తాను రా. తొందరగా ఉండు. కృష్ణయ్య. ఏంటి? చూడు కృష్ణయ్య, నాకు కావాల్సింది దొరకకపోతే అది నాలో అసూయగా మిగిలిపోతుంది. నిన్ను చూడగానే పల్లెటూరులో పచ్చని పైర్లా చక్కని మనసున్న మనిషి అనిపించింది. నా మనసుకు నువ్వే కావాలనిపించింది. అంటే ఇప్పుడు నన్ను ఏడు చేయమంటావు? ఆఖరి మాటగా నిన్నొకటి అడగాలని వచ్చాను. ఏంటి? మనసులో ఉన్న మాటను సూటిగా చెప్పడం మాత్రమే నాకు తెలుసు. ఐ లవ్ యూ. అంటే? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు దారి తప్పు వచ్చినట్టున్నావు, నీ దారి నువ్వు చూసుకో. అలాగే నేను ఈ గట్టు మీద వెళ్తాను, మలుపు తిరిగేలోగా నువ్వు నా దారికి వస్తే చాలు. సరే అన్నట్టు భావిస్తాను. మలుపు తిరిగానా నా దారి ఏమవుతుందో నాకే తెలీదు. నీ గట్టు మీదకి వచ్చాడు, మలుపు తిరగ మళ్ళీ ఏడుతాడు. అరే ఏమిటలా సూత్రం ఉండిపోయారు? చేను చాటుంటే తగజిమిట, ఇరుకు ఇరుకు చోటుంటే తగజిమిట, చండిగాలి చండగాల చద్దినట, చందులేని చందగాల చకిటట, పొద్దరగని ముద్దులతో తగధిమి తగ తగిన తగ తగ చెను తగ తకిట తకిట, చెరుకు చేను చాటుంటే తగధిమిట, ఇరుకు ఇరుకు చోటుంటే తక చెడుత, సందిగాలి సందనాల తగ్గినట, సందులేని సంబరాల తగిదట, ఒగ్గరగని ముద్దులతో తక ధిమి తక తగిన తక తక చెడుత తకిట తకిట. Thank you.
నల్ల నాగు రాగా మొగలి పూలవాలు జడా నడు మీద ఆడుతుంటే నాకేదో దడదడా పొంగు దాటే నీ సోపు పొంగు చూసి తిక్క తిక్క గుండి నాకు దిక్కు తోచకుంది ఒక పొంగు దాటే నీ సోపు పొంగు చూసి తిక్క తిక్క గుండి నాకు దిక్కు తోచకుంది చెరుకు చేను చాటుంటే ఇరుకు ఇరుకు చోటుంటే పొద్దరగని ముద్దులతో తక తిని తక తగిన తక తక చును తక కిర్రెక్కిస్తున్నదే కయ్యానికి కాలు దూది నన్ను కవ్విస్తున్నదే వెచ్చవెచ్చనైన గాలి ఒళ్ళు తడుముతోంది కొంటి కోరికేద నన్ను వెంట తరుముతోంది వెచ్చవెచ్చనైన గాలి ఒళ్ళు తడుముతోంది కొంటి కోరికేద నన్ను వెంట తరుముతోంది చెరుకు చేను చాటుంటే తకదినిత ఇరుకు ఇరుకు చోటుంటే పొద్దరగని ముద్దులతో తక దిమి తక తక దిన్న తక తక చను తక తగిట తక దిమి తక తదిగిన తక తక చను తక తగిట తగిట ఏరా పొద్దున్ననగా వస్తున్నా తెలుసు కదా రేవు దగ్గరికి ఎందుకు రాలేదు అంత పొగరెక్కిందా నీకు కాదన్నయ్యా పొద్దున్నే కోడి కూసి ఎలాగే ఎగుద్దాం కదా అని కోడిని మంచం కింద ఎందుకు పడుకున్నాను తినమరిగిన కోడి కదా గుర్రెట్టి నిద్రపోయి పథకం నుండి కూసింది తప్పు నాది కదన్నయ్యా కోడిది కోడి ఎప్పుడు సరిగ్గానే కూస్తుందిరా నీ బుర్రే సరిగ్గా పనిచేస్తున్నట్లేదు అవును అమ్మాయి వచ్చి నెల రోజులైంది కదా రోజుకు రెండు టెలిగ్రామ్లు ఇమ్మన్నాను నెల రోజులైనా ఒక టెలిగ్రామ్ రాలేదే ఈ ఊళ్ళోనే కాదు పక్క ఊళ్ళో కూడా పోస్ట్ ఆఫీస్ లేదా అక్కడి నుంచి టెలిగ్రామ్ అవునరా నీలాంటి సన్నాసులంతా ఊరి ప్రెసిడెంట్లు అయితే ఇంతే మరి చూసారా హలో డాడీ హౌ ఆర్ యు అరే మన టింకును కూడా తీసుకొచ్చారా అవునమ్మా ఇలాంటి మనుషులు నమ్ముకోవడం కంటే ఆ కుక్క నమ్ముకోవడం చాలా మంచిదమ్మా ఏమా సెలవులు బాగా ఎంజాయ్ చేస్తున్నావా మీ సన్నాసి బాబాయ్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా అవునులే పొద్దునే వస్తున్నాను తెలుసు కూడా రేవుకు బండి పంపునాడు నిన్నెట్లా చూసుకుంటాడు డాడీ అదేం కాదు బాబాయ్ నన్ను ఇక్కడ చాలా బాగా చూసుకోవడం లేదు చూసారా బాబాయ్ చూసుకోకపోతేనే నా గురించి నేనే చూసుకుంటున్నాను డాడీ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటో చెప్పమ్మా నాకు చాలా ఇష్టమైన న్యూస్ అది మీకు ఇష్టమయ్యే న్యూస్ చెప్పమ్మా నేను చెప్పిన వెంటనే ఓకే అనాలి ఓకే ఓ తప్పకుండా అంట మీరు లోపలికి వెళ్ళి స్నానం చేయండి నేను ఇప్పుడే వచ్చేస్తాను ఎక్కడికమ్మా ఇప్పుడే వచ్చేస్తాను డాడీ ఏంటి మా నాన్నగారు వచ్చారా నేను అన్ని విషయాలు చెప్పాను ఆయన సరే అన్నారు రేపొద్దునే మీ వాళ్ళందరం తీసుకుని మా బాబా ఇంటికి రండి తాతోయ్ తాతోయ్ రూపాయలు బాబు వచ్చేసాయంట అన్ని విషయాలు చెప్పేసిందంట సరే అన్న అంట రేపు మన వాళ్ళందరినీ తీసుకుని ఇంటికి రమ్మంది అలాగే అలాగే అంటే సరిపోతా నీకేమైనా పిచ్చెక్కిందంటే ఆ అమ్మాయి బుద్ధిలోకి రమ్మంటే మనం బయలుదేరి వెళ్ళిపోవటం ఏంటి వీడి చూత అచ్చడం ఒక్కలేదు ఆ అమ్మాయి అమెరికాలో చదువుకు వచ్చింది ఎవడొప్పుకున్నా నాన్న ఒప్పుకుంటాడా ఒప్పుకుంటారా చదువు కన్నా గుణం గొప్పదని డబ్బు కన్నా ఆడంబరం లేని బతు గొప్పదని ఆ అమ్మాయి మన ఇంటికి వస్తానని గెద్దుతాంటే నువ్వు అప్పగలవాదని బాబు అప్పగలరా అక్కడికి వెళ్ళి అబాస్ పాలు అయితే ఎవరికి సమాధానం చెప్పుకుంటాం ఆ అబాస్ పాలు ఎందుకు అవుతావు అనుమాన పేదవా ఊరు వాడ అంతా బయలుదేరుస్తాను రా ఏదో నా కొడక బాజా భజంతులతో సారే సీరలతో బయలుదేరుతావురా ఇగో ఎగ్గయ్య సుబ్బయ్య రావణ Thank you.
తామరెవరు? ఒరే నల్లబాయ్, రేయ్ నల్లబాయ్. వస్తున్నా వస్తున్నా. ఏంటనే? వాళ్ళెవరో చందా కోసం వచ్చేట్టున్నారు, ఇచ్చి పంపు. ఇచ్చాడు. ఆడు మాకు ఇచ్చేదేంటి? కావాలంటే ఆడికి మేము పడేస్తాం. ఈ తగులతో ఇల్లు నేసేయతావా? చూసారా? చూసావంటావేంటి? వాళ్ళెవరో చెప్పండి. నువ్వెవరో చెప్పు, ఆ తర్వాత మేము చెప్పాల్సింది చాలా ఉంది. ఎదుటోళ్ళు నోరెత్తితేనే మేము నోరెత్తుతాం. మేము నోరెత్తాం అనుకోండి, ఎదుటోళ్ళు మూతలు రాసిందే. ఒరే నల్లబ్బాయ్, అన్నయ్య పగటి వేషగాళ్ళ ఉన్నారు, ఒక పాత పంచలు సాపిచ్చి పంపించు. వాగరా, ఏంటయ్యో చూస్తాంటే ఊహరించిపోతున్నావు. నవ్వులాటకైనా ఒక అద్దు ఉండాలి. పగటేషగాళ్ళు అంటావు, సందాలు అంటావు. ఇయ్యానికి వచ్చాం కాబట్టి ఇవాళ నువ్వు బతికిపోయావు. ఇంటికి వచ్చిన చుట్టాలను కూర్చోబెట్టి మాట్లాడాలన్న మర్యాద కూడా లేదు. నాన్నా నువ్వు ఊరుకోనాన్న, ఊరుకోమని చెప్తాను. చూడండి, రూపమ్మని నాన్నగారితో మాట్లాడటానికి అని వచ్చావు, కొంచెం పిలవండి. పిలవే ఆయన్ని. మీ సంగతి ఆయనతో చెప్తాను. నేనే రూప తండ్రిని, ఏం కావాలి? నువ్వేనా వీపడివే? నువ్వని తెలియక నాలుగు మాటలు ఎక్కువేశాను. అవును మరి, నక్క పక్కన ఉన్న కుక్క కూడా నక్క దెబ్బలేదని, ఆ నల్లూరు పక్కన ఉన్న నీకు కూడా నాలుగు మాటలు ఎక్కువేశాను. ఏమనుకోవద్దు. నువ్వైనా చెప్పొద్దేరా దీపావళి నాడు దీపాలు అర్పేసేయతావా? చూసారా, ఇంతకీ నాతో పనేంటి మీకు? చూడండి, వీడు మా అబ్బాయి. అదేనయ్యా నా మనవడు. వీడు మీ అమ్మాయి ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుందాం. అబ్బో, శాలలో మాటలేమిటి పాటలేమిటి ఒకటా, శాల తిక్కుమక్క పడ్డారులేండి. పెద్దలం అందరం కూర్చుని మాట్లాడుకుందాం అని వచ్చాం. ఇదిగా నా మనవడంటే అలాంటి ఎలాంటి అనుకున్నారండి? శాల లెక్కలో మనిషి. ఏంటి వీడు నా కలుడా? అదేవాడు అయ్యా, నీ కూతురు మొగుడు నీ కలుడుగా ఏమవుతాడు? ఆ ఊళ్ళే ఈ పట్టణం తిరుగులో పడి వరుసలన్నీ మర్చిపోయినట్టున్నారు. ఒకసారి లేచి నిలబడతావా? ఏ నా ఇష్టంతో చూద్దాం అనుకుంటున్నారా? అలాగే చూడండి. రూపా రూపా. ఏమిటాడీ మీరు పిలిచారా? రూపా, వీళ్ళు నీకు తెలుసా? అవును డాడీ, నాకు తెలుసు. వీళ్ళు చెప్పేదంతా నిజమేనా? నిజమే డాడీ. అయితే నువ్వే వీళ్ళని పిలిపించావన్నమాట? అవును డాడీ, నేనే రమ్మన్నాను. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? అవును డాడీ, నేను ఒకరోజు ఫోటోలు తీయడానికి వాళ్ళ ఊరు వెళ్ళాను. వెళితే ఈ ముసలాయన, ఆయన మనవడు, వాళ్ళ నాన్న కలిసి మీ నాన్నగారు వచ్చినప్పుడు చెప్పండి మా ఊరి గుడికి వెళ్ళవేయాలి, చందాడగాలి అన్నారు. వచ్చినప్పుడు చెప్తాను అన్నాను. నువ్వు వచ్చావు, నేను చెప్పాను. డాడీ, ఈ కుర్రాడు బాగా కరసం చేస్తాడు. ఈ ముసలైన మంచి కామెడియన్, డాన్స్ కూడా బాగా చేస్తాడు. అదే మరి నువ్వు వాణ్ణి ప్రేమించానన్నావని, పెళ్లి చేసుకుంటానన్నావని, ఆ విషయం మాట్లాడడానికి నా దగ్గరకు నువ్వు రమ్మన్నావని అంటున్నారు. ఎవరు? నేనా? వీణా? ఏమి డాడీ జోక్ చేస్తున్నావు? నేను జోక్ చేయడం లేదమ్మా. వీలైతే ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమై వచ్చారు చూడు. వద్దరు వద్దరు, నా ఊరు ముందు ఆగలేకపోతున్నారు. ఇలాంటి గొడవలు చెప్తేనే చిన్నపోతారని వాళ్ళ లెక్క. ఇదిగా సూర్యుడు చంద్రుడు కనపడకపోతుగానే నన్ను మీరేం చేయలేరా? బాగా చెప్పావు బాబాయ్, మొత్తానికి మంచి పిచ్చివాళ్ళ మేడం. నువ్వు నన్ను ప్రేమించాను చెప్పలేదు, మా తాతయ్య కాళ్ళెట్టుకుని బతిమాలేదు. పరాశకాలు, మా తాతయ్య పరువు అంతా చంపుకుని నా కోసం మా ఊరు ఊరినే పొలిమేర దాటించాడు. చెప్పు, మీ నాన్నతో నిజం చెప్పు చెప్పు. అసలు ఏమి డాడీ వీళ్ళ గోళ, నాకు అర్థం కావడం లేదు. ఎందుకు అలా పిచ్చి పెట్టినట్టు అవుతారు? ఇవాళ ప్రధానానికి రమ్మని నువ్వు కాదు, నా మొహం చూసి చెప్పు. నీ మొహం చూస్తే నాకేమన్నా భయమా? మీ ఇద్దరి మొహాలు చూసి నేను చెప్తున్నాను, మీకు నాకు ఏ సంబంధం లేదు. అబద్ధం. ఏమిట్రా అబద్ధం? అబద్ధం. ఏమిట్రా దౌర్జన్యం చేస్తున్నారు? ఒక్క సెకండ్ లో మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళకపోతే మిమ్మల్ని అందరినీ కుక్కలు కాల్చినట్టు కాల్ చేస్తారు. ఏమయ్యా ఇంకా నిలబడున్నావు? జరిగింది చాలదయ్యా, ఊరందరినీ తీసుకొచ్చావు కదయ్యా, వాళ్ళ ముందు నా పరుగు తీసావు కదయ్యా, తూ అని ఉమ్మేసిన నీకు సిగ్గులేదయ్యా. నడవయ్యా నడవయ్యా నడు నడు. నా ముఖాన బురద జల్లి నన్ను అల్లరి చేస్తారా? మీ పరువు బురదలో కలిపి మీ ముఖాన్ని కల్లాపు చల్లాను చాలా? నన్ను పిచ్చిదాన్ని చేసి నా ముఖాన్ని బుక్క చల్లుతారా? మీరు తెచ్చిన పసుపు కుంకాలు మీ ముఖం మీద చల్లాను, అందంగా ఉంది కదా. జన్మ జన్మలకి మీ తల లేవకుండా చేశాను, బుద్ధి తెచ్చుకుని బ్రతకండి. పిల్ల కాకేం తెలుస్తుందిరా ఉండేలు తెప్ప. ఇదిగో
తగిలి బుర్ర తిరిగిన రోజున తెలుస్తుంది ఈ తాత మనవలో దెబ్బంటే ఏమిటో. ఈ ముసలాయన కన్నా బుద్ధి ఉండొద్దు. ఈ ముసలాడు ఎప్పుడు ఆకాశానికి నిచ్చెన చేద్దామని అయినా పట్నం దొరసాని కట్టుకోవడానికి ఒప్పుకుంటుందని ఎట్ట అనుకున్నారా? అందుకే కదా ముసలాడికి తగిన శాస్తి జరిగింది. మరి మా తాతని ఇంకో మాట అన్నారా? ఊరుకు వెళ్ళలేదు. ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. అలాంటప్పుడు మా మళ్ళీ పిలిచారా? ఆ ఉత్సవమైందంట. మళ్ళీ చాలా కట్టినంటే వాదనలేంటే? పదండింటికి మేము రావురా. రాళ్ళు విసిరే చేతుల మధ్య తల ఉంచుకు పద్దడం మా వంశంలో లేదురా. ఒడ్డును కూర్చుని ఎన్ని కబులు అయినా చెబుతారు. రే అవమానించడం గొప్ప కాదురా, చేసి చూపించడం గొప్ప. ఇప్పుడు చెబుతున్నాను చూడు, నేను నాటిన ఈ చేను కోతకొచ్చేలోపుగా నా మనవుడి చేత దాని మెడ తాళి కట్టిస్తాను. ఆ పసుపట్టలతోనే వీళ్ళొద్దరి చేత ఆ చేను కోయిస్తాను. అలా కోయించలేకపోతే ఈ చేలోనే నా తల తెగ్గొసుకుంటాను. గందరగోళంగా ఉందిరా తాత. ఏం తాత ఊరికి కొత్త? అవును బాబు. అవును దాహం వేస్తుంది అనుకుంటున్నారు? రండి కొబ్బరి బొండాలు తాగుదాం. తాత చెరుకు మిషన్లు ఆడుతున్నారా? పట్న పొలకి పళ్ళు తొందరగా పోతారా, అందుకనే మిషన్ మీద రసం తీసి తాగుతున్నారు. తీసుకోండి. అత్తగే బాబు, అదే మా తోటలో అయితే ఏనుగు తొండం పీల్చినట్టు యాగబిగిన ఆరు కాయలు లాగేసేవాడిని. నేనైతే ఆరు గల్లు ముంచుకెళ్ళి లాగేసేవాడి. ఏం పర్వాలేదు, ఇది మీ కొట్టే అనుకోండి. హాయిగా తాగేసి చక్కగా ఇంటికెళ్ళండి. డబ్బులు ఏంటయ్యా కొట్టాయింది కదా? ఒకే కొట్టింది ముగ్గురు వచ్చి కొట్టాయిందంటే కొట్టినది. ఏంటి కొట్టినీదా? అవును డబ్బులు ఇవ్వండి. ఎంత? 15 రూపాయలు. అమ్మ ఈ తెలివితేటలు తగలే, ఎంత పని చేశాడరా? ఇచ్చే అంతేనా? ఇచ్చేయా బాయ్యా, రెండు చక్రాల మీద బంగారపు శుద్ధలతో కుండలు చేసుకోవచ్చునని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు. ఇదేనా మన ఇల్లు? అవును ఇదే మన ఇల్లు. బంగ్లాలు అన్నావు, తోటలు అన్నావు, బంగారపు కొండలు అన్నావు. నిన్ను నమ్ముకుని నా కొండలు అన్ని బద్దలు కొట్టుకొచ్చేసాను. అన్ని అబద్ధాలే. కాదు, మనము పడుకున్నటకు మాత్రమే ఈ ఇల్లు. పగలంతా ఉండునది ఆ బంగ్లా అయిందే. ఆ తోటలన్నీ కూడా వారివే. తూర్పున మెలమెలా మెరైచున్నది చూడము, దానినే బంగారు కొండ అందరు ఊరి వారందరు. వెండి గని కూడా ఉన్నది, అది గవర్నమెంట్ వారిది, మనది కాదు. నేను చక్రము తిప్పుతునని నీకు చెప్పి ఉంటిని. అది నిజము, నేను ఆ బంగ్లా యందు డ్రైవర్ పని చేయించుంటిని. నేను నీకు చెప్పిన అబద్ధములన్నీయు నీపై ప్రేమతో చెప్పినవే. కాని కల్తీ లేని నిజమొకటి నీకు చెప్పి ఉంటిని, మరల ఇప్పుడు చెప్పుచుంటిని. నేను నిన్ను కష్టపెట్టను, నెత్తిన పెట్టుకొందును. నేను నీకు తాళి కట్టిన పిదప మనము హాయిగా చల్లగా కాంపురము చేసుకొనవచ్చును. చిన్న చిన్న పిల్లలను కనవచ్చును. అప్పుడు అందరు నిన్ను అందాల్ పాపారావని పిలిచుదురు. నీకిష్టము లేకున్నచో ఈ సాయంత్రము బండికే మీ ఊరు పోవచ్చును. నీకు బ్యాంకులో నిప్పించుదును. మరల నీవు కుండల కంపెనీ పెట్టుకొనవచ్చును. అప్పుడు అందరూ నిన్ను కుండల అండాళ్ళని పిలుచుదురు. ఇప్పుడు చెప్పము, నన్ను తాళి కట్టమందువా, నువ్వు బస్ ఎక్కుతానందువా? బాయ్యా నువ్వెన్న అబద్ధాలు చెప్పినా ఒక మంచి నిజం చెప్పావు. నేను కుండలు చేసుకుంటూ బతికేదాన్ని. ఈ మట్టి గోళ్ళు నాకు కొత్త కాదు, మట్టి నేల కొత్త కాదు. ఇది బంగారం లాంటి మనసు, నాకదే బంగారపు కొండ. అట్లయినా ఇప్పుడే కట్టువే. ఇప్పుడేనా? నీవు ఓకే, నేను ఓకే, మనకేమి ఆటము? వస్తున్నాను సార్, వస్తున్నాను సార్. ఏంటి వైద్యాలు? మన కన్నము పెట్టు వారి చెట్లే మనకు మంగళ వాద్యములు. వస్తున్నాను సార్. పోయి వచ్చిన ఉండు బాయ్యా, మనం మాట్లాడుకుందాం. మాట్లాడినా పెండి రోజే ఫుడ్ పోవును. ఇప్పుడు కాదు, అది పైన మంచి కుండ తయారు చేసి ఉంచు. అరవకండి, కొత్తగా కాపురం పెట్టాడు, కాస్త నెమ్మదిగా పిలవండి. అట్లచ్చిమే, కొత్తగా కాపురం పెట్టినడికి కొండలు పగిలి నిలబడదే, అందుకే పెద్దగా పిలవాలి. పైగా మన రాయుడు బాబు గారు వెళ్ళిపోతాడు. మరి ఏం బావా ఇలా వచ్చావు, రా కూర్చో. కూకోడానికి కాకపోతే పడుకోవడానికి వచ్చాను అనుకున్నాడు. ఇంటికి కూకుంటానులే. అన్నయ్య రూపాయి ఇంట్లో లేదా?
లేదమ్మా, ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్ వెళ్ళింది. అలాగా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను అలా లోపలికి వెళ్ళొస్తాను. అలాగేనమ్మా, రా బావా. అవును, ఈ మధ్య నువ్వు రామాపురం వెళ్ళొచ్చావంటగా అక్కడ విశేషాలేంటో? ఏముంటాయి, డర్టీ విలేజ్, డర్టీ పీపుల్. అక్కడున్న ఫీల్డ్స్ అన్ని అమ్మేద్దాం అనుకుంటున్నాను. అంతే అంతేలే, మనం ప్రతి పూట తింటున్న తిండి మాత్రం ఆ డర్టీ విలేజ్ నుంచి వస్తుందనే గుర్తెట్టుకో. అయితే మాంసం తింటామని ఎముకలు మెళ్ళా వేసుకుని తిరుగుతావా? తిరగం తిరగం, అలాగని రక్తం మూతుకు రాసుకు తిరగడం మంచిది కాదుగా. మా డ్రైవర్ పాపారా జరిగిందంతా చెప్పాడు. నువ్వు నీ కూతురు కలిసి ఆ రామచంద్రరాజు ఎదవలం చేసి వచ్చారంటగా. మేం చేయడమే, అలాంటి వాళ్ళ పుట్టకే వెధవ పుట్టక. మట్టి కంపు కొట్టే ఆ రాస్కెల్ మన రూపంతో వెధవేషాలు వేస్తాడా? అందుకే తిక్క కుదిర్చి వచ్చాం. తప్పు బావా, పొగరు మంది నింద అలకిన రూప బ్రతుకు ఒక విలేజ్ బ్రూట్ వల్ల బండబారిపోవడానికి అది ఎవరనుకున్నావు? నా కూతురు అమెరికా నుంచి అల్లుళ్ళని క్యూలో నిలబెట్టి ఎంచుకోమనగలను తెలుసా? తెలిసే చెప్తున్నాను, కానీ జరిగిందేంటో తెలిస్తే ఎంగిలి కూటు కోసం అమెరికా వాడు కూడా ఎగబడ్డ తెలుసా? వాళ్ళదే మంచి వంశమే, నచ్చ చెప్పి ఆ కుర్రాడికే మన అమ్మాయి నుంచి పెళ్లి చేయడం మంచిది. ఏదో రూపం మీద నక్కర కొద్దీ ఆయన నీతో మాట్లాడుతున్నారు. రూప బ్రత కలరపాలు కాకూడదని నీకు రచి చెప్పాలని వచ్చాం. నువ్వెంత కోపం తెచ్చుకోవడం న్యాయం కాదు. ఏమండి రండి, ఆయన గ్లాని బాధ మనకెందుకు? చూడు గజపతి, నీ కోట్లతో మేడలు కడతావు, నీ కూతురికి బంగారంతో ఏనుగు కూడా చేయించగలవు, కానీ కొండంత డబ్బు పోసినా ముచ్చవంత మనసు దొరకడం చాలా కదే. రండి. హాయ్ బావయ్య. అతయ్య, రావడం వెళ్ళిపోవడం కూడానా? ఉండండి, డిన్నర్ అయ్యాక వెళ్ళచ్చు. అక్కర్లేదులే అమ్మా, మీ నాన్న మాకు అన్ని మర్యాదలు చేశాడు. మంచి చెప్పినందుకు మీ మావయ్య ముఖాన్ని విసికి కొట్టాడు. చూడమ్మా, నువ్వు ఆ తండ్రి కూతురివి. మీ నాన్న మీ మావయ్య ముఖాన్ని విసికి కొట్టినట్టు నిన్ను కూడా ఎవడ ముఖాన్నైనా కొట్టాడనుకో, అప్పుడు నువ్వు కూడా మీ నాన్న చేతిలో విసికి అయిపోగలవు. జాగ్రత్త, రండి వెళదాం. పరువు యాడి కంట తాతయ్య తాతయ్య, ఈ తమాష ఏంది తాతయ్య, ఇన్ని యేషాలెందు కంట, ఇందరి పరుగు యాడి కంట. మనవడా ఓ మనవడా, ఈ మనుషులు ఇంతే ఇక్కడ, పట్నం అంటే ఇదేనంట, దొరబాబులు తిరిగే అడి వంట. ఒరు మనవడో ఓ మనవడో, ఈ మనుషులు ఇంతే ఇక్కడ, పట్నం అంటే ఇదేనంట, దొరబాబులు తిరిగే అడి వంట. వెనక చూస్తే మగ, అరే ముందు చూస్తే ఆడ. వెనక చూస్తే మగ, అరే ముందు చూస్తే ఆడ. దిగ మగబడిపోతున్నాను, తెలియక అడుగుతున్నాను, తికమక పడిపోతున్నాను, తెలియక అడుగుతున్నాను, తెలిసేదట ఆ తాడ. తాతయ్య తాతయ్య, ఈ తమాష ఏంది తాతయ్య? మనవడ ఓ మనవడ, ఈ మనుషులు ఇంతే ఇక్కడ ఇక్కడ, మహారాజులు మెచ్చిన పాక, రంగు రంగుల పాక, మహారాజులు మెచ్చిన పాక. జ్వరమొచ్చిందో అయ్యో రామా, జ్వరమొచ్చిందో అయ్యో రామా, తెగ ఊగింది ఆభా. అది జ్వరం కాదు రాసంటి, ఆదరోళ్ళు చెప్పక ఏంటి? షేపు డాన్సు దాని పేరంట, మూర్చ రోగమే దాని గురువంట.
మనవడు ఓ మనవడ ఈ మనుషులు ఇంతే ఇక్కడ ఆశయూపితే ఆగమని ఈ చెయ్యూపితే నడవమని ఆశయూపిత ఆగమని ఈ చెయ్యూపిత నడవమని అబ్బో అంతటి గొప్పోడే అరే అబ్బో అంతటి గొప్పోడే మరి నడి రోడ్డు మీద ఉన్నాడే తాతయ్య తాతయ్య ఈ తమాష ఏంది తాతయ్య ఇనుకో చెబుతా సంటి ఆడింటే ఇరుగును తుంటి ఆజ్ఞలు ఇచ్చిన ఓ రాజు అన్ని పోయిన మహారాజు ఈ జన్మెత్తి ఈ టోపీ పెట్టి ఈ జన్మెత్తి ఈ టోపీ పెట్టి ఈ బల్లెక్కి ఏలుతున్నాడు ఈ రోజు ఇదేట్రా ఇప్పుడు సదు ఇందాక ఇప్పుడు ఒకేలాగుందా లోపల భోజనం తయారు మేము తయారే ఎవడో పుణ్యాత్ముడు బోర్డెట్టి మరీ భోజనం పెడుతున్నాడు వెళ్దాం పద ఏటయ్యా చలి వచ్చేస్తుంది ఏసీ కదండి అంటే చలి గది ఓహో శీతాకాల గది అనమాట అబ్బా నీళ్ళు జిల్లు మంటనేట్రా శీతాకాలం గదిలో పాతాళ గంగరా తాత ఫుల్లా ఆఫ్ అంటే సగం భోజనమా నిండు భోజనమా పూర్తిగా పెడితేనే పుణ్యం వస్తుందయ్యా మేమేం అనుకో కానీ మొత్తం పట్టరా ఆగరా అన్నం వడ్డిస్తున్నాయి ఆవు సరి చేసుకో బాబో మాకు అప్ప భోజనం పెట్టారండి ఎన్ని పిండి వంటలు ఎన్ని వంటకాలు ఎన్ని పచ్చళ్ళు ఇంతమందికి సంతర్పణ పెట్టారు అది చెవటట్టకుండా శీతాకాలం గదిలో పెట్టారు మీకు చాలా పుణ్యం వస్తుందండి ఈ మాత్రం కొంచెం కంపు కొడుతుందండి మిగతా అంతా అద్దిరిపోనది కడుపు నిండా తిన్నావు దాతలు మీ దాతలు ఎవరో లేరు ఇది భోజనం ఒకట్లు ముందు తినదాని బిల్లు కట్టండి సంతర్పణ కదా మీ బాబు వచ్చాయనా మా బాబు వచ్చాయన సంతర్పణ పెట్టడానికి ముందు బిల్లు కట్టండి 167 రూపాయలు 57 పైసలు అంబాబోయ్ అంత డబ్బే మా దగ్గర ఎక్కడ ఉందండి డబ్బులు ఎక్కడ పందులాగా ఎలా తిన్నారా ఈ రోజు చేసిన వంట అంతా మీరిద్దరే వేశారు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి పప్పు రూపించండి ఆపేయ్ ఆపేయ్ కరెక్ట్ గా నువ్వు అనుకునేది అదొలం కాదు మేము ఈ రుణం తీసుకోకుండా తిరిగిపోయే వాళ్ళం కాదు ఎంత పప్పు వేసుకుంటాడో వేసుకో మనం సంవత్సరాన్ని పడే రూపెడతాం అనవయ్య ఈ దెబ్బతో నీ పని పప్పు సరే వేసుకో పప్పు తారా మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం మనిషికి కావలసినవి పంచప్రాణాలు ప్రపంచం అంటే ఏమిటి పంచభూతాలు లోహాలు ఎన్ని పంచలోహాలు పాండవులు ఎందరూ పంచ పాండవులు పాపాలు ఎన్ని పంచమహాపాపాలు పార్టీలు ఎన్ని పంచ పార్టీలు కాబట్టి పంచ అనే మాటలోనే మహాశక్తి దాగి ఉంది పట్టుకోవడానికి పంచ కావాలి అందరూ అన్ని పంచుకోవాలి అందుకోసమే ఈ పంచవన్నెల పార్టీ పెట్టాను ఏ పార్టీ రంగు ఎదుక్కున్నా అన్ని నా దగ్గరే ఉన్నాయి ఈ పార్టీ వీధి పార్టీగా పుట్టి చివరకు ప్రపంచ పార్టీగా విశ్వరూపం ధరించి పురుషులందరూ ఒకటే అని నిరూపించబడాలని కోరుకుంటున్నా సోదరులారా పార్టీల తారతమ్యం నాకు లేదు కనుక ఈ రోజే బాపూజీ పుట్టిన రోజు కనుక నా ఈ పార్టీని ఈ రోజే ప్రారంభిస్తున్నాను మీరందరూ ఒకసారి తప్పక కొట్టండి రాత్రి సెలవుసిందని ఇది కట్టారు కదా అని ఇక్కడ పడుకున్నాం బాబు ఈ నా మనవడు బాబు ఈ నా తాతయ్య అండి బాబు పాతగాడి లెక్కలో చెప్తారా తాతయ్య అడుగురా పాపగాడు వెళ్తాడు ఇటే వెళ్ళిందిరా అరే ఠేరా ఠేరా పాపగా పాపగా పాపరావు పాపరావు
ఈడ మంచి బంగ్లారు మంచి కారు కొనట్టున్నాడరా. ఏం కావాలే? నీ పన్ను చూసుకోవో, మేము పాపారావు కావాల్సిన మనుషులు. పాపారావు తాలూకా ఏటేటే గాడ యజమాని ఎదుర్కొండ లేకపోయేసరికి గాడని పిలుస్తున్నావా? యజమానా? ఆయనకి మేము కావాల్సాను బిల. తమరు పేర్లు ఏంటో చెప్పండి, ఆరికి వెళ్ళి చెప్తారు. సంతలో సూరన్న, పొంతలో పులుసన్న. నీకెదు పాపిగా ఇలా రారా. ఏం చేస్తున్నావు అక్కడ? అరటిచెట్టు నాకు పిలక వచ్చినది, ఆ పిలక పక్కన మరి ఒక పిలక వచ్చినది. ఇదేం ఆశ్చర్యమని సూచిస్తున్నాను. అదిగో వాళ్ళెవరో చూడు. వాళ్ళతో నువ్వేం చెప్పు? నువ్వేం చెప్పాడు? నేను జమీందారు అని చెప్పి ఉంచు. నువ్వేమి వాళ్ళ దగ్గర నోరు ఇప్పడానికి వెళ్ళేది. జాగ్రత్త. వారు వారు వస్తాయ్యా, రకరకాల బొమ్మలతో అలంకరించారా ఇల్లంతా. కాలు చేర్పాటు కూడా చేశారా? ఇడ శీతాకాలం ఇదిగోండి పాపారావు గారు. పాపిగా ఎంత పిలిచ పలకుండా వచ్చేసాడురా. బంగళ మాత్రం బాగా కట్టించావురా. అవును ఆండాలెక్కరా? ఎక్కడ మెట్లుగా దుడుతుందా లేకపోతే ఇక్కడ కూడా కొండలు చేస్తాందా? రై సంపాదించగానే సరికదరా, పనులను పెట్టుకునేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టుకోవాలరా. ఇదెవడో తేడాగా కనపడుతున్నాడు రాగరా. వయసు అయింది ఎందుకు? ముందు ఒక మాట, వెనక ఒక మాట. ఎరా సంపేయమటవా సింపేయమటవా? సంపే ఆరు నాకు ఫుడ్ పెట్టు గాడు. పనోడు పట్టుకుని ఫుడ్ పెట్టే గాడు అంటావేంటరా? పనోడు పనోడే యజమాని, యజమాని గాడు గాడే గారు గారే. ఆడు కంటలు తెలియదు నన్ను చెప్పించు. నాకు ముందు లేదు, నేను వైరాగిని, నేను సన్నాసిని. ఓ తాత మన వల్ల రా, నా జీవితం పాడు చేయటకు గోపాలపురం నుండి ఎలా వచ్చింది? పిచ్చి కనపడిందారు. అయ్య బాబాయ్, తాతగారు బాగున్నారా? ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చామే. ఎవరండి వీళ్ళు? జమీందారు గారు. వీళ్ళు మాకు తెలిసిన మనుషులు, బాగా పేరు పట్టుకుంటారు. ఆరు జమీందారు గారా? మరి వీడు వారే అసలైన జమీందారు. వారి పేరు చెప్పి కోతలు కోసిన డూప్లికేట్ జమీందారుని నేను. నాకు బంగళాలు తోటలు లేవు, కారులు వారివి. స్టీలింగ్ తిప్పి హారన్ కొట్టుట నా పని. అయ్య బాబు, అయ్య బాబు తిండి ఏమనుకోకండి. ఎంత పని బాబు, మనసులో పెట్టుకోకండి. వస్తామండి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తారా? ఏదో స్తోమత గలడు మమ్మల్ని కూడా ఆదుకుంటాడు అనుకున్నామండి. ఆడు కూడా మాలంటుడు అయినప్పుడు ఆడికి భారంగా ఉంటాం, మాకు ఇష్టం లేదండి. వెళ్తామండి, వస్తామే. ఆగండి, మా పాపిగడికి తెలిస్తే మాకు తెలిసినట్టే చూడగానే మీరు నాకు నచ్చారు. ఇక్కడే ఉండండి, ఇక్కడే పని చేసుకోండి, ఉండిపోండి అంతే. నాలుగు రోజులు ఉండండి బాబు గారు. అవును, మీరు ఊరికి ఎందుకు వచ్చినట్టు చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది. పొద్దులేవ వెళ్దాం రారా. ఆగండి, ఇదిగో ఈ ఇంట్లో నాకు ఎదురు చెప్తే నా పెళ్ళడానికే డాకలు ఇస్తానని పెళ్లికి ముందే చెప్పేశాను. చెప్పానా లేదా? చెప్పా. చెప్పేవలే పెద్ద, అసలు నీ గోళ పడలేక నేనే విడాకులు ఇద్దాం అనుకున్నా. ఆవేశపడకూడమ్మా. అయ్యా రాజావా, మీరు దయదలిచి ఇక్కడ ఉండకపోయినచో మా జమీందారు కుటుంబం రెండుగా చీలిపోవును. బాబు గారు, ఏ రోజు మిమ్మల్ని అంత దిగులుగా చూడలేదు. నాలుగు రోజులు మా దగ్గర ఉండండి బాబు గారు. ఆయనంతగా చెప్తున్నారు కదండి, ఉండండి. మర్యాదగా ఉండిపోమంటున్నాను, ఉండిపోండి. లేకపోతే ఈ ఉద్యోగం తీసేస్తాను, ఈయన కూడా మీ వెనకాల తీసేస్తాను. హలో వాషింగ్టన్, ఎస్. హలో జాన్ యునైట్, హౌ ఆర్ యూ? వాట్, తెలుగు నేర్చుకుంటున్నారా? అవునవును, తెలుగింటి అల్లుడు కాబోయే ముందు తెలుగు నేర్చుకోవడం చాలా మంచిది. ఎప్పుడు వస్తున్నారు? నెక్స్ట్ మంత్. వెల్కమ్, వెల్కమ్. బాయ్. అమ్మా రూప, అమెరికా నుంచి జాన్ యునైట్ ఫోన్ చేశాడు, అక్కడ తెలుగు కూడా నేర్చుకుంటున్నాడు. ఎస్ అన్నట్టు ఈవినింగ్ నిన్ను వైట్ హౌస్ కు ఫోన్ చేసి మాట్లాడమన్నా. నక్క కాదురా కుక్క, అతను రూపక్ కాబోయే భర్త, పెద్ద మిలీనియర్. పెళ్లి కూడా నిశ్చయమైంది. ఓహో, మన నాకు చెప్పలేదేంటి? అంటే మన ఊళ్ళో పెద్ద మూత పరికింది లెక్క. రే, నీకు ఒంటితో పాటు మెదడు కూడా నిలబడిందిరా వెధవా. చూసావా? చూసాను. ఏం చేయను? చూసావా? చెయ్. చూసారా? పట్నములో కూడా కొండ పగిలినది కొండ. అమ్మో, ఎక్కడ పోయి వెళ్తున్నాడు? ఎక్కడో కొండ పగిలినట్టుంది. ఏమయ్యో నిన్నే? ఇంటి కొండ అండా, నీ కొండ పగిలి ఎంతసేపు అయినది? ఆ వీధి కొండ పగిలినప్పుడే ఈ కొండ పగిలింది. అవును, ఇందాక నుంచి చూస్తున్నాను. ఇంకా ఎవడిపోవడం? నా కళ్ళ ముందు కొండ పగిలినది నాకు ఉద్రేకం తెచ్చినది. అంటే ఈ రోజు ఈ కొండ పగిలింది, ఇంకో రోజు ఇంకో కుండ పగులుద్ది, ఇలా పగిలిన కుండలమ్మట పడి పోవడమేనా?
అది నా బలహీనత. ఏమి చేయదు? ఇదిగో చూడు, నా చేతిలో కొండ పగిలినప్పుడే నువ్వు నన్ను చూడాలి. మరో కొండ వైపు చూసావంటే నీ కళ్ళు పీకేసి నీ బుర్రసేసి నా చేతులతో. ఇదేమానండి? ఇదో కొత్త రకం సెట్టు, పారని తెప్పించాం. ఏం కాతది? ఏమీ కాయదు, ఇలాగే ఉంటది. అయితే లాభం లేదండి. దీన్ని నరికేసి ఇక్కడ చింత సెట్టు, దాన్ని నరికేసి అక్కడ యాప సెట్టు వేయించండి. ఇక ఈ చుట్టూదా ఈ మొక్కల్ని నరికించేసి తుమ్మ చెట్లు పెట్టించండి. వ్యవసాయం చేసుకోవడానికి నాకలు గాను బంకేమో అర్పించుకోవడానికి. ఈ ఇంటిని కొంచెం వెనకనెట్టడానికి ఇలా ఉందేంటండి? ఇల్ల ఎందుకు? అక్కడ చెరువు తవ్వించాం అనుకోండి, ఆ జలాధారంతో ఈ ఇసు మొక్కల్ని ఏరిపారేసి ఆ భూలో సాలుకి మూడు రకాల పంటలు పండించవచ్చు. నువ్వు అయినా పర్లేదండి, మన కారు సెట్టు కొట్టించేసి ఓ నువ్వు ఈ తవ్వించేయండి. ఉండండి. గుడ్ ఈవినింగ్ ఆంటీ. ఓ రూపా, రామ్మా, ఏమిటిలా వచ్చావు? ఏం లేదు, ఆ రోజు మీరు అంకుల్ ఎందుకు బాధపడుతూ వెళ్లారు ఆ తర్వాత కనపడలేదు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చాను. ఏం లేదు రూపా, మీ నాన్నకి మందు ఎక్కువైంది, నోట్లో వేసుకుపోయాడు, నో రాకపడలేదు, నో మొక్కడిని వేసేసాడు అంతే. ఊరికి ఎందుకు పోస్తారు అంకుల్? నీ మంచి కోసమే మీ మామయ్య మాట్లాడారమ్మా. నువ్వు ఆ పల్లెటూరులో ఎవరో కుర్రాడితో గొడవ పడ్డావు కదా, దగ్గరుండి కూడా అమ్మాయిని మందలించలేదేమి అని అడిగారు. మీ నాన్న కోపం వచ్చింది. ఆడవాళ్ళని మర్యాదగా చూడాలని తెలీదు, పల్లెటూరు సరసాలు ఆడాలని చూశారు. నేను పట్నం తమాషా చూపించాను. అసలాడొక పందికొక్కు, వాడి మనవడొక గుంటనక్క, అంతటితో వదిలిపెట్టాను. కానీ అదే సిటీలో అయితేనా వాళ్ళిద్దరు బుర్రలు గురికించి గాడిదల మీద ఎక్కించి ఊరేగించేదాన్ని తెలుసా? నువ్వు ఆలోచించడానికా చిన్నపిల్లవు, మీ బాబు ఆలోచించడానికా టైం లేదు. బుర్ర తిరక్క ముందే ఆలోచించుకోమని చెప్పడానికి వస్తే వినలేదు, వచ్చేసాను. నల్ల పుట్టినా పల్లెటూరులో పుట్టినా ఆడపిల్ల ఆడపిల్లనని నువ్వు తెలుసుకోవటం అవసరం అమ్మా. నా బిడ్డగా చెప్తున్నా, ఆలోచించమ్మా. చూడండి, మా నాన్న తప్పు చేశాడేమోనని మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చాను. మా నాన్న మంచి చేశాడని తెలుసుకుని ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఏంటయ్యా ఎప్పుడు ఆనందంగా ఉత్సాహంగా ఉండేవాళ్ళు అలా నిలబడిపోయారే? ఎవరండి ఆ అమ్మాయి? ఆ అమ్మాయి మా మేనగోళ్ళు, మీకు తెలుసా? మేము ఇలా రోడ్ల మీద పడ్డానికి కారణం ఆ అమ్మాయి. దాన్ని ఎత్తుకుంటూనే వచ్చాం. అసలేం జరిగిందయ్యా ఇంతకు? ఇందాక మీరు సమర్థిస్తున్నారే తాతామనవడం అని, ఆ ఇద్దరం మేమే. మమ్మల్ని నమ్మించింది, మోసం చేసింది, పైగా మీతో ఎలా కొత్తందో చూసారా? అయితే ఆ తాతామనవాళ్ళు మీరే అనమాట. చూసారా, నాకు తెలియకుండా మీకు వస్తాసి వచ్చాను, మీకు తెలియకుండా నా ఇంటికి వచ్చారు. అష్టలక్ష్మే ఇలారా, వీళ్ళు ఎవరో తెలుసా నీకు? మన రూప కూడా పెట్టుకుందా వీళ్ళతోటే? నీ అన్నయ్య పొగరనసడానికి, రూపకు బుద్ధి చెప్పడానికి సింధోపు సింధులు లాంటి వాళ్ళు దొరికారు. ఇదిగో రాజుగారు, మీరు నిశ్చింతగా ఉండండి, నేను పాచిక ఎత్తాను. మీ మనవడికి మా మేనగోడి నుంచి పెళ్లి చేసి పూచి నాది. అంతెందుకండి, వాళ్ళు ఎక్కడో చెప్పండి, దుమ్ములు లేపేస్తాం. ఎందుకంటే నేను చెప్పినట్టు మీరు చేయండి, మీ మనవడు పెళ్లి నేను చేస్తాను. మీ మాట మీద మా నమ్మకం అత్త. కానీ ఏం లేదు, కాబోయే అల్లుడు గారు అమెరికా నుంచి వస్తున్నారు, అమ్మాయి నేను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నా. ఈ న్యూస్ చూసారా? ఏంటి రూపా, అల్లుడు గారు వస్తున్నట్టు పేపర్లో వేశారా? అతను రా డాడీ, బొంబేలోనే అతను అరెస్ట్ చేశారట, ఫోటోతో సహా వేశారు. అతను పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్ అట. హలో గజపతి రెడ్డి గారా? ఎస్. మీకు జాన్ యూనస్ తెలుసా? తెలుసు. అతని గురించి మీకేమైనా వివరాలు తెలుసుంటే వెంటనే మాకు తెలియపరచండి, ఎందుకంటే అతన్ని ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా డిసైడ్ చేశారు. అతని వివరాలు తెలిసి దాచారు, మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఫ్లైట్ కనిష్క బ్లాస్టింగ్ లో కూడా అతనికి సంబంధం ఉందని ప్రూవ్ అయింది. ఏమీ దాచడానికి ప్రయత్నించకండి. అయ్యో బాబోయ్, చక్కగా నిత్యాపంలా ఉండే అమ్మాయిని తీసుకెళ్లి అడిగి కట్టబెడదాం అనుకుంటున్నారా? అవునులేండి, దూరపడి పచ్చగానే ఉంటది. అమ్మాయి మా మేనగోళ్ళు, మీకు తెలుసా? మేము ఇలా రోడ్ల మీద పడ్డానికి కారణం ఆ అమ్మాయి. దాన్ని ఎత్తుకుంటూనే వచ్చాం. అసలు ఏం జరిగిందయ్యా ఇంతకు? ఇందాక మీరు సమర్థిస్తున్నారే తాతామనవడం అని, ఆ ఇద్దరం మేమే. మమ్మల్ని నమ్మించింది, మోసం చేసింది, పైగా మీతో ఎలా కొత్తందో చూసారా? అయితే ఆ తాతామనవాళ్ళు మీరే అనమాట. చూసారా, నాకు తెలియకుండా మీకు వస్తాసి వచ్చాను, మీకు తెలియకుండా నా ఇంటికి వచ్చారు. అష్టలక్ష్మే ఇలారా, వీళ్ళు ఎవరో తెలుసా నీకు? మన రూప కూడా పెట్టుకుందా వీళ్ళతోటే? మీ అన్నయ్య పొగరనసడానికి, రూపకు బుద్ధి చెప్పడానికి సింధోపు సింధులు లాంటి వాళ్ళు దొరికారు. ఇదిగో రాజుగారు, మీరు నిశ్చింతగా ఉండండి, నేను పాచిక ఎత్తాను. మీ మనవడికి మా మేనగోడి నుంచి పెళ్లి చేసి పూచి నాది. అంతెందుకండి, వాళ్ళు ఎక్కడో చెప్పండి, దుమ్ములు లేపేస్తాం, ఈడ్చుకుంటూ మా ఊరు తీసుకుపోతాం. ఊరితో పోయేది గొడవలు దాకా, ఎందుకంటే నేను చెప్పినట్టు మీరు చేయండి, మీ మనవడి పెళ్లి నేను చేస్తాను. మీ మాట మీద మా నమ్మకం ఉంది,
ఏం లేదు, కాబోయే అల్లుడు గారు అమెరికా నుంచి వస్తున్నారు. అమ్మాయి నేను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కు వెళ్తున్నా. డాడీ, ఈ న్యూస్ చూసారా? ఏంటి రూపా, అల్లుడు గారు వస్తున్నాడు, పేపర్లో వేశారా? అతను రాడ్ డాడీ, బొంబాయిలోనే అతను అరెస్ట్ చేశారట, ఫోటోతో సహా వేశారు. అతను పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లర్ అట. మై గాడ్. హలో గజపతి రెడ్డి గారా? ఎస్. మీకు జాన్ యూనక్ తెలుసా? తెలుసు. అతని గురించి మీకేమైనా వివరాలు తెలుసుంటే వెంటనే మాకు తెలియపరచండి. ఎందుకంటే అతన్ని ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా డిసైడ్ చేశారు. అతని వివరాలు తెలిసి దాచారు, మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుంది. ఫ్లైట్ కనిష్క బ్లాస్టింగ్ లో కూడా అతని సంబంధం ఉందని ప్రూవ్ అయింది. ఏమీ దాచడానికి ప్రయత్నించకండి. అయ్యో బాబోయ్, చక్కగా నిశ్చేపంలా ఉండే అమ్మాయిని తీసుకెళ్లి అడిగి కట్టబెడదాం అనుకుంటున్నారా? అవునులేండి, దూరపడి పచ్చగానే ఉంటది, దూరు చూస్తేనే పుల్లు ముళ్ళు కనపడతాయి. అమెరికాలో ఉండే అడవి మురగం కన్నా మన ఊళ్ళో మట్టి పిసుగు బతికేవాడే నయం. ఇదిగోనమ్మా, పిండి మరాడించుకొచ్చాను. కోరుకున్న కొత్త కొత్త హీరో చేరుకున్నాడు. చేతి మీద చిన్ని ముద్దు పెట్టి చెగ్గుమంటాడు. మరి కోరుకున్న కొత్త కొత్త హీరో చేరుకున్నాడు. చేతి మీద చిన్ని ముద్దు పెట్టి చెగ్గుమంటాడు. మరచిపోకు మై మరచిపోకు, మరచిపోకు మై మరచిపోకు. బిబుతారా పట్టదారా, నా అడుగు కదిలితే అది తాడం, నా చూపు నాటితే అది కాలం. నా అడుగు కదిలితే అది తాళం, నా చూపు నాటితే అది కాలం. పై పై మెరుగులు నీటిపై బుడగలు, పై పై మెరుగులు నీటిపై బుడగలు. మోజుపడ్డ ఆ మరవళ్ళు ఎండమావిలోని నీళ్ళు, మోజుపడ్డ ఆ మరవళ్ళు ఎండమావిలోని నీళ్ళు. మురిసిపోకు మోసపోకు, మురిసిపోకు మోసపోకు. హే బుల్బుల్తారా, అరే పచ్చదారా. విసిరిన మనసే కలిసింది, ఆ విసిరిన చెయ్యే దొరికింది. ఆ కసిరిన మనసే కలిసింది, ఆ విసిరిన చెయ్యే దొరికింది. ఎదిగే వయసును ఎగిరి పడనీయను, ఎదిగే వయసును ఎగిరి పడనీయను. రంభకైన రంజులు నేర్పే తాతకైన దగ్గులు నేర్పే, రంభకైన రంజులు నేర్పే తాతకైన దగ్గులు నేర్పే. మనవడొస్తున్నాడు మగాడొస్తున్నాడు. చెబుతారా పక్కదారా, కోరుకున్న కొత్త కొత్త హీరో చేరుకున్నాడు. చేతి మీద చిన్ని ముద్దు పెట్టి చెగ్గుమంటాడు. మరచిపోకు మై మరచిపోకు, మరచిపోకు మై మరచిపోకు. రోజు మన ఫ్రెండ్లీ దినము అండాల్. అదేంటి బాయ్యా, అప్పుడే ఏడాదైందా? కాలేదు,
మనము మూడు నెలలకు ఒకసారి పెండ్లి దినము చేసుకునవలను, ఆరు నెలలకు ఒకసారి శోభనము దినము చేసుకునవలను. అప్పుడే మనకు పిల్లలు పుట్ట దినము వచ్చును. ఈ రోజు అదిరిపోవాలి. అమ్మో, అదిరిపోవాలంటే గుర్తొచ్చింది, ఉండి బజారు వెళ్ళొస్తాను. కోపం ముంచిదివే, నీకెన్ని సార్లు చెప్పితే నీ కారు నీట్లు గుద్దవలదని. నువ్వు అంతే, నీ కారు అంతే. గాలి తగిలితే కారు షార్ట్ అయిపోతుంది, కుండ పగిలితే నువ్వు షార్ట్ అయిపోతావు. ఇప్పుడు బజారు ఎందులకు? ఇంట్లో కుండలు నిండుకున్నాయి, ఒక్క కుండ లేదు. కిందటి వారమే కదా పది కుండలు కొంటివే. మొన్న ఒక కుండ తీయబోతుంటే దొర్లి ఐదు కుండలు పగిలిపోయేగా. ఆంగ్ల చిత్రం చూచిన దినమున మరచిటిని పొరబాటు పొరబాటు. సరే, నే బజార్ వెళ్ళి కుండలు కొని అలంకరించి సిద్ధం చేస్తాను. నువ్వు ఆరు గంటల కల్లా కారు దిగిపోవాలి. ఎన్ని కుండలు కొందువు? ఎన్ని కొనాలో నాకు తెలుసులే. మొత్తం కొండలు బజారు కొనము. పంచరంగుల పార్టీకి పచ్చిన వాళ్ళారా, ఉన్న కొండలన్నీ మీ పెసరానికి తెచ్చేసుకున్నారా? అందుకే ఊర్లో ఒక్క కొండ లేకుండా పోయింది. ఎలా లేవు చూస్తానుండండి. ఆపండి బాబు, ఆపండి. నేను మీ కుండల పార్టీయే. మీకు విషయం తెలుసా? మా ఇంటి పేరు కుండలు. నేను చేసే వ్యాపారం కుండల వ్యాపారమే. మా పేటలో 200 ఇల్లు దాకా ఉన్నాయి. ప్రసారం చేద్దామంటే ఒక్క కుండ లేదు. అయ్యో, కుండిస్తారా? ఓటేస్తాను. మా మామకి ఓటుందండి, కుండిస్తారా? ఓటే ఇస్తాను. చూడండి బాబు, మా ఎదరింట్లో 4, మా పక్కింట్లో 6, మా వెనకింట్లో 7 ఉన్నాయి. కుండలు ఇస్తారా? ఓట్లే ఇస్తాను. డబ్బులు తీసుకుని ఓట్లేకుండా మోసం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ కుండలు తీసుకుని మోసం చేయకూడదు తల్లి. చెయ్యను బాబు. ఓటు ఓటుకి కుండా, కుండలకి. చాండలు, ఏమిటి కొత్త కుండలు? మా ఆయన కోసం అమ్మా. ఈ కుండలు చూస్తేనే గాని కూకున్నోళ్ళు ఎగలేడు, కులకలేడు. అందుకనే ఆ ఊరేగింపు కొట్టుకెళ్తున్నాను. అబ్బా, ఇలా ఊరేగింపు వెళ్ళడానికి నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు? మా ఆయన అడగాలే గాని ఊరవతలకి వెళ్ళి తెమ్మన్నా తెట్టాను. ఆడమా పెళ్లి రోజు. నాన్సెన్స్, మూగురు సరదా పడ్డాడు కదా అని అడిగినవన్నీ తెచ్చిపెట్టాడు కానీ ఆడదాని పని. ఇలా నెత్తికెక్కించుకున్నావంటే నీ బతుకు బానిస బతికే అవుతుంది. రేపు నిన్ను కొండ నుంచి దూకమంటాడు, దూకుతావా? ఆ ఉరుకుతాను. అందులో ఉండే తృప్తి మీకు తెలియదమ్మా. ప్రపంచాన్ని ఇలా ఆడదైనా దానికి నచ్చినోడికి బానిసగా ఉండడం తప్పులేదమ్మా. అదేనమ్మా మూడుముళ్ళ బంధం. పత్తాను. ఆటలేంటి చుట్టుపక్కల పరిగెత్తుకురాంతపిక్కలాటలండి. రండి, మీరు కూడా ఆడదు కానీ. ఇదిగో రాయుడు గారు, ఆ కొబ్బరి చెట్టు మీద గాలి సొత్తంటే ఇలా పంచి పైకెత్తేసి ఎల్లకింతలుగా పడుకోవాలనిపిస్తానండి. పెద్దరాజావారు, కొంపలు పూర్తిగా మునిగి వచ్చున్నవి. రూపమ్మ గారు వచ్చి కింద అమ్మగారిని అడిగి చిన్న రాజావారి ఇక్కడ ఉన్నారని తెలుసుకుని ఫాస్ట్ వేగంగా మెట్లెక్కి వచ్చు. మిమ్మల్ని చూస్తే కొమ్ములు ఇవ్వద్దండి. అవునవును, మీరు పోయి దాక్కోండి, దాక్కోండి. పెద్ద కొట్టేసుకోండి. ఇలాగే ఉంటారా? పెద్ద కొట్టేసుకోరా. రే పాపిగా, చింత పిక్కల రే. ఏంటమ్మా ఇలాగొచ్చా? మన కుమార్ని చూడటానికి వచ్చిందండి. పాట నచ్చిందట, చూసి మాట్లాడిపోదామని వచ్చిందట. ఆహా, లోపల ఉన్నాడు, వెళ్ళమ్మా. మధ్య మనం ఎందుకు? మీరు రండి. హలో. హాయ్. ఐ డిడ్ ఎక్స్పెక్ట్ ఇట్. మిమ్మల్ని చూడాలనే వచ్చాను. మీరంటే నాకు ఇష్టం. మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. వండర్ఫుల్. ఈ మాటలు ఇలాగే ఈ క్రమంలోనే ఈ కంఠస్వరంతోనే ఎక్కడో ఎప్పుడో విన్నట్టుంది. మీకు మరెక్కడైనా అన్నట్టుందా ఈ మాటలా? లేదే. ఎస్ ఎస్, నాటకంలో విన్నాను. ఏ నాటకం? అదొక వీధి నాటకం. ఒకసారి అర్జెంటు పని మీద అర్జెంటీనాకి వెళ్ళి నైట్ హాల్ట్ చేసినప్పుడు ఏమీ తోచగా నాటకం చూడడానికి వెళ్ళాను. అందులో విన్నాను ఇలాంటి మాటలు. చూసారా, నిజాయితీతో చెప్పే మాటలు. ఏ దేశంలోనైనా ఏ భాషలోనైనా ఒకేలాగుంటాయి. నేను నీతి నిజాయితీతో చెప్తున్నాను. నాకు కూడా మీరు చాలా నచ్చారు. థ్యాంక్స్. మనసు ఇచ్చిపుచ్చుకోవడం అన్నది చాలా తీరిగ్గా చాలా లీజర్గా చేయాల్సిన పని. ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. మళ్ళీ ఎప్పుడైనా మనం కలుసుకుందామా? ష్యూర్. ఎప్పుడు ఎక్కడో చెప్పండి, నేను వస్తాను. రేపు మిట్ట మధ్యాహ్నం సరిగ్గా 12 నగరం నడిబొడ్డులో ఉన్న జమిని బ్రిడ్జ్ మీదకి రండి, అక్కడ కలుసుకుందాం. మిట్ట మధ్యాహ్నం జమిని బ్రిడ్జ్కా? అక్కడ విశేషం ఏంటి? ఎస్, అప్పుడే చెప్తాను, అక్కడే చెప్తాను. మీతో మనసిప్పి మాట్లాడడానికి అంత విశాలమైన చోటు కావాలి, అంత ఖరీదైన చోటు కావాలి. శుభం.
చూసావా రెండు సార్లు తుమ్మాను, నువ్వు రేపు తప్పకుండా నన్ను మీట్ చేస్తున్నావు. నేను నువ్వు అంతరా సంపేనా సింపేనా. పెద్ద అబ్బాయి గారు, రామాపురం ప్రెసిడెంట్ నల్లబ్బాయి గోరాలు రోజు రోజుకి పేటరీకిపోతున్నాయి. కాలువలు కట్టేస్తున్నారు, కాయలు కొట్టేస్తున్నారు, పంటశీలు పశువుల చేత మేపేస్తున్నారు, ఎవరన్నా అడిగితే సావు కొట్టేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా నల్లబ్బాయికే సాయం అయిపోయారు బాబు. ఇలా అయితే ఎలా బతకాలండి? మన ఊరి ప్రెసిడెంట్గా మీరే ఏదో చెయ్యాల. చెయ్యాలి నిజమే, కానీ రోలు వచ్చి మధ్యలతో మొర పెట్టుకున్నట్టుంది. నల్లబ్బాయి మనుషులు నా పొలాలు నా తోటలు ఆక్రమించుకుంటూ ఉంటే ఏం చేయలేక చూస్తున్నాను. ఇల్లు ఒకటి మిగిలింది, ఆ ఇంట్లోంచి కూడా వెళ్ళగొడతానని రోజూ బెదిరిస్తున్నాడు. ఎవరితో చెప్పుకోను, బలవంతుడొచ్చి బలహీనుని తినే రోజులు వచ్చాయి. కాదండి, మీ నాన్నగారు మీ అబ్బాయి గారు లేకపోతే మన ఊరికి గతి పట్టింది, అంత మన కర్మ. పదండ్రా. ఏంటయ్యా ఏంటలా దిగాలు పడి కూర్చున్నా? రాబు ఉంచొద్దు గాని. ఏమే, వాళ్ళిద్దరు ఉంటే మన ఊరు వైపు కన్నెత్తి చూడటానికి కూడా వాళ్ళు భయపడేవారు. నా పేరు చెప్పినా గడగళ్లాడేవారు. కాని వాళ్ళు వెళ్ళిపోయాక తెలిసిందే వాళ్ళు లేకపోతే నేనేమీ కానని. నీకే కాదండి బాబు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయినాక ఈ ఊరికే ధైర్యం పోయిందండి. ఆ నల్లబ్బాయి మన ఊళ్ళో వాళ్ళకి బతకనేటండి బాబు. అవును, మనుషుల విలువ వాళ్ళు దూరం అయినప్పుడే తెలుస్తుంది. ఆ విలువ తెలిస్తే వాళ్ళు మనకు దూరం అవరు. ఫెంటాస్టిక్, ఈ సిటీ చాలా అందంగా ఉంది. అంటే ప్యారిస్ కన్నా బాగుంది ఊరు? ఓహో చూడు, నా మొహం ఈ ప్రపంచంలో అందరికంటే అందంగా కనిపిస్తుంది. జస్ట్ లైక్ దట్, ఐ లైక్ మై కంట్రీ, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. నేను తిరిగి నన్ను కూడా ఈ ఊరు అందంగా ఉంది. కానీ ప్రేమగా మాట్లాడుకునేందుకు వీలు లేకుండా ఇలా కార్లు వెళ్తూ మాట్లాడుకోవడం ఏమిటి? వాయ్, నీకు ఇలా వెళ్తూ మాట్లాడడం ఇష్టం లేదా? నోనో, అలా అని కాదు. ప్రేమించుకునే వాళ్ళు సాధారణంగా ఎవ్వరూ లేని చోట ప్రశాంతంగా హాయిగా మాట్లాడుకుంటారు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎలా? ఏమీ లేదు, ఏదో ఏకాంతంగా ఉన్న చోటికి వెళ్ళాక ఎత్తుకున్నాక మీ వాళ్ళందరినీ పిలిచి ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు అని నువ్వు జెండా ఎత్తిచ్చుగా. అందుకోసమే ఇంతమంది సాక్షులు కావాలని ఊరంతా తిప్పుతున్నాను. ఓకే, షల్ వి షౌట్ అందరి ముందు గట్టిగా అడుగుదామా? ఏమని? ఐ లవ్ యు. అలా సిగ్గుపడితే కుదరదు, అరవాల్సిందే. ఓకే, నేను ముందరామా? ఐ లవ్ యు. చెప్పు 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 చెప్పు. ఐ లవ్ హిమ్, ఐ లవ్ హర్. రేపు మనం మీట్ అయ్యేది ఇలా రోడ్ల మీద కాదు, నీ పొలంలో. చిట్ట చివరకు మనవారి కంట పడక హాలునకు చేరితివి. ఇంటి చిత్రములను ఇంటి ఆడవారిని చూడనివ్వరాదు. అడిగినచో బాగుగా తిట్టి మనము మాత్రము వదలరాదు. జనమును చూచిన చిత్రము హుషారుగా ఉండిననిపించచ్చును. మరి ఒక విషయం, ఇదే ప్రొడ్యూసరు రామ పట్టాభిషేకమును భక్తి రస చిత్రమును తీసి అప్పుల పాలై ఉన్న ఇల్లు అమ్ముకొనేది. మరల ఈ చిత్రమును తీసి అప్పులు పోను ఒక మంచి ఇల్లు కొని చార్మినార్ కొనుటకు ట్రై చేయచ్చు. ఒరిజినల్ చార్మినార్ ఏ ఇచ్చట మనకు టిక్కెట్లు దొరుకున్నట్లు లేవు. ఆడవాండ్రను బతిమాలి నాలుగు టికెట్లు సంపాదించుకుందాము. రమ్ము, ఆడవాళ్ళ టికెట్లు మొగలు కూర్చోవద్దంటే? అచ్చటనే కూర్చుందాము, ఎట్టి చిత్రము అచ్చటనే బాగుండును. రమ్ము, నాలుగు టికెట్లు తీయము బేబీ. ఊరుకోవయ్యా, ఇప్పుడే ముగ్గురు చెల్లరు. ఈ గొంతెచ్చటను విన్నట్లున్నది అతి అనసూయ భక్తరామదాస్. మనము మొగుడు పెండామన్న విషయము ఇచ్చట ఎవరికి నీ తెలియకూడదు. నాలుగు టికెట్లు తీయము. రెండో ఆట కూడా చూస్తా ఉంటేనే తీస్తాను. మూడో ఆట కూడా చూద్దాము. వానికి దమ్మున్న ఎన్ని ఆటలైనా వేయమను అన్ని ఆటలు చూద్దాము. ఉద్రేకంలో ఉన్నాను, తొందరగా తీయము. తీరని మోహము. వీళ్ళంతా ఎవరు? మీ పొలంలోకి వెళ్తున్నారు దురాక్రమణదారులా? నోనో, వీళ్ళందరూ మా పొలంలో పనిచేసేవాళ్ళు, కూలీలు. అంటే మీ పని మీరు చేసుకోరా? నో మేస్త్రి, డబ్బులు పారేస్తే చక్కగా చేసేవాళ్ళు ఉండగా అలాంటి పనులు మనం ఎందుకు చేయడం? రియలీ రియలీ ఐ పిటీ. ఇంకా మన దేశం ఇంత దిగజారిపోయి ఉందా? అమెరికాలో ఇలా కాదు,
ఒకడి భార్యతో ఇంకోడు కాపురం చేయడంలో తప్పు లేదు, కానీ ఒకడి పొలంలో ఇంకోడు పని చేయడం చాలా తప్పు. ఎందుకని? ఓహో, మన పని మనం చేసుకోవడంలో గౌరవం ఉందని వాళ్ళ నమ్మకం. యు నో వన్ మోర్ థింగ్, మన సైజెస్ ని కాపాడే ఎక్సర్సైజ్ వ్యవసాయం. హాయ్, హలో ఎవరి బారి, ఈ రోజు మీ పని మేం చేస్తాం, మీ కూలి మీ ఇంటికి పంపిస్తాం. ఓకే, మనకెందుకండి ఆడుతూ పాడుతూ సరదాగా చూసుకోవచ్చుగా. ఆడుకోవాలి పాడుకోవాలి, ఆడుతూ పాడుతూ పనిచేసుకోవాలి, పనిచేస్తూ ఆడుకోవాలి. ఓకే, చూసి ఈ రోజు ఈ పొలం పనంతా నువ్వు నా పక్క నుండి చేస్తున్నావు. ఓకే, కమ్ ఆన్ బేబీ. దున్నుతున్నది నా సావిరంగా, తొరసాన్ని దున్నుతున్నది. హాయ్, తొరసాన్ని దున్నుతున్నది నా సావిరంగా, తొరసాన్ని దున్నుతున్నది. గాలి సోకితే కందిపోయే మెత్తని చేత మేడి బట్టి నాగలి నొక్కి పట్టి బాగా కొత్త దుక్కి, దొరసాన్ని దున్నుతున్నది నా సావిరంగా, దొరసాన్ని దున్నుతున్నది. దొరసాన్ని దున్నుతున్నది నా సామిరంగా, దొరగారి అందమున్నది. దొరసాన్ని దున్నుతున్నది నా సామిరంగా, దొరగారి అందమున్నది. వచ్చిన వాడే రెచ్చగొడితే ముచ్చటమైతే ముందు పెడితే నాగలి నొక్కి పట్టి బాగా కొత్త దొక్కి, దొరసాన్ని దున్నుతున్నది నా సామిరంగా, దొరగారి అందమున్నది. పైరు మొలవదే పడుచుదాన్న, అరే పైసాలు నాటితే పసిద్దాన్న, పైరు మొలవదే పడుచుదాన్న, చెమటతో తడబందే చిన్నదాన్న, సిరులు పొంగవే చిట్టికోన, దొరసాన్ని తోడుతున్నది నా సామిరంగా, దొరసాన్ని తోడుతున్నది. కడుము చుట్టూ చెంగు చుట్టి జనప బొక్కెన చేత బట్టి మాటికి వంగి వంగి భూత బావి నీరు, దొరసాన్ని తోడుతున్నది నా సామిరంగా, దొరసాన్ని తోడుతున్నది. తోడు 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 చోటు చాలుని కన్యామణి. దొరసాన్ని దున్నుతున్నది నా సామిరంగా, దొరగారి అందమున్నది. గాలి సోకితే కందిపోయే మెత్తని చేత మేడి బట్టి నాగలి నొక్కి పట్టి బాగా కొత్త దొక్కి, దొరసాన్ని దున్నుతున్నది నా సామిరంగా, దొరసాన్ని దున్నుతున్నది. Hey!
అంటే నా అంగీకారంతో సంబంధం లేకుండా నువ్వే ఒక నిర్ణయానికి వచ్చావన్నమాట. మీరు అంగీకరించకపోవడానికి అభ్యంతరం ఏం లేదు డాడీ. అమెరికా నుండి ఇండియా వచ్చి మనల్ని దగా చేయాలని చూసిన స్మగ్లర్ కన్నా ఇండియా నుండి అమెరికా వెళ్లి ప్రఖ్యాత సింగర్ గా పేరు డబ్బు సంపాదించిన మిస్టర్ అబ్బాస్ రత్నకుమార్ కోటి రెట్లు అయ్యింది డాడీ. అబ్బాస్ రత్నకుమార్ అదే పేరు? పాప్ సింగర్స్ అబ్బాస్ పేరు విన్నారా? వాళ్ళని చికాగోలో ఓడించి అబ్బాస్ రత్నకుమార్ అనే బిరుదు సంపాదించారు. అబ్బా అంత గొప్ప సింగరా? అవును డాడీ, మన సుబ్బారాయుడు మావయ్య గారి ఇంట్లో ఉంటున్నారు. మావయ్యకి దూర బంధువు కూడా. ఆయనకి అంత గొప్ప బంధువు ఉన్నట్టు నాకు తెలియదే. అదేమో నాకు తెలియదు డాడీ, ఆయన తప్ప నేను మరెవరిని పెళ్లి చేసుకోను. బారాయుడికి వెంటనే కబురు పెడతాను. అయ్యో అలా కబురు పెడితే ఆయన తప్పుగా అనుకోరు. ఆయన చాలా గొప్ప ఆయన డాడీ, మీరే స్వయంగా వెళ్లి మాట్లాడితే మంచిది. ఏంటి సుబ్బారాయుడు కొంపకి నేను వెళ్ళాలా? అలా అని కాదు, మీ కాబోయే అల్లుడున్న చోటికి కూతుర్ని చేసుకోమని కోరుతూ మీరు వెళ్ళడమే మంచిది. వెళ్ళండి డాడీ ప్లీజ్. నమస్కారం బావా. కులాసైనా ఏం చెల్లిమా, బాగున్నావా? ఎవరు? గజపతిరాయుడు బావగారా, మీరు నాకు నమస్కారం పెడుతున్నారా? ఇప్పుడు నేను తాగున్నానో లేక మీరు తాగున్నారో అనుమానంగా ఉంది. క్షమించు బావా, ఏదో ఆవేశంలో ఆ రోజు అలా జరిగిపోయింది, అందుకేగా సారీ చెప్పడానికి వచ్చాను. కేవలం అందుకోసం వచ్చావా? వేరే ఏమన్నా పనుందా? ఉందా అంటే ఉన్నట్టే అనుకో. మీ దూర బంధువు ఎవరు అమెరికా నుంచి వచ్చారట కదా, ఎవరతను? అవును వచ్చాడు, మా పెదనాన్నగారి భార్య గారి తమ్ముడు గారి మరిది గారి కొడుకు గారి వేలు విడిచిన మేనమావకు పెత్తల్లి మనవడు, నీకు అల్లుడు వరుస అవుతాడు. అడుగో వస్తున్నాడు, మాట్లాడు, కానీ జాగ్రత్తగా మాట్లాడు. అతను అదో మాత్రం జుట్లో ఎంటికి దొరికిందా, జుట్టంతా లాగేస్తాడు. పద పద పదవే, మనం పొద్దులు రాసుకుందాం. చందా కోసం వచ్చారా? ఏమిటి, నన్ను చూస్తుంటే చందాకొచ్చిన వాళ్ళ కనబడుతున్నానా? వై నాట్, నీకన్నా డాబుగా ఉన్న వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకోవడానికి వస్తారు. యు నో సంథింగ్, నేనిచ్చే చందా తీసుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఐ మీన్ టు సే స్టేటస్. రూపమా అమ్మాయి మిమ్మల్ని ప్రేమించింది, ఆ విషయమే మీతో మాట్లాడడానికి వచ్చాను. ఓ మీరా, రూపా డియర్ ఫాదర్ తండ్రి, కమాన్ 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 కమాన్, ప్లీజ్ సిట్ డౌన్. వాట్ యు లైక్ టు హావ్? హాట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స, సాల్టీన్, బోర్న్విటా, అంబల్? అంబల్? వాట్, అదేవి డ్రింక్? ఇట్స్ అన్ ఇంపోర్టెడ్ డ్రింక్ ఫ్రమ్ ఐరోపా, నెవర్ మైండ్ ఇట్, ఇట్ ఇస్ ఎస్పెషల్లీ మెంట్ ఫర్ పీపుల్ లైక్ యు. ఐ సీ. యా, చూడు మిస్టర్ రత్నకుమార్, మీరు మాట్లాడడంలో కూడా చాలా స్మార్ట్. సామాన్యంగా నేను ఇటువంటి ఇళ్లకు రాను, మీకోసం మా అమ్మాయి కోసం నేను ఇక్కడికి వచ్చాను. ప్రొసీడ్ ప్రొసీడ్. రూప మిమ్మల్ని తప్ప మరెవరిని పెళ్ళాడనని ఒంటికాల మీద నిలిచింది. వాట్ పెళ్ళ? ఎంతమంది ఎంతమంది నన్ను ఇలా పెళ్లి కోసం ఒత్తిడి చేస్తారు? పిల్లలు ఇస్తామంటారు, కట్నాలు ఇస్తామంటారు, కానుకలు ఇస్తామంటారు. వాట్ కెన్ ఐ డూ? లుక్ మిస్టర్ గజపతి రాయుడు, ఇంతకు ముందు మిమ్మల్ని వెల్కమ్ చేసినవే మా కుక్కలు. వాటికి ముద్దుగా కుచ్చేరా అని పేరు పెట్టుకున్నారు. కుచ్చేరా టెక్స్టైల్స్ లో కోటి రూపాయలు షేర్స్ వాటి పేరు మీద ఉన్నాయి. వాటి ఫుడ్ కోసం స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అమెరికా నుంచి రోజుకి 4 ట్రిప్స్ వస్తాయి. ఇటువంటి కుక్కలు నా దగ్గర 40-50 ఉన్నాయి. ఇలా ఉండగా నా కట్నాలు కావాలా, కానుకలు కావాలా? సపోజ్ నా స్టేటస్ కు తగినట్టు అడిగానే అనుకోండి, విల్ యూ గివ్ ఇట్? ఈ మాటలు మీరు ఎక్కడన్నా వినట్టుందా, లేదా మీరే అన్నట్టుందా? అదేం కాదు, మీరు సంపన్నులను విన్నాను, చాలా సంతోషం. నాకు కూడా కనుచూపు మేర వరకు పొలాలు తోటలు ఉన్నాయి. మా అమ్మాయి కోసం అనేక మంది పడిగాపులు పడి ఉన్నారు. నేను ఈ ప్రాంతంలో చాలా పలుకుబడి గల పెద్ద మనిషిని పేరున్నవాడిని. కనుచూపు మేర వరకు పొలాలు ఎందుకండి, మనకు భూమి ఎంత కావాలి? 6 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు, 4 అడుగుల లోతు. నాకు డబ్బులో పుట్టిన అమ్మాయి కాదు సార్ కావాల్సింది, పుట్టిన చోట గౌరవం తెచ్చే అమ్మాయి కావాలి. నాకు పెద్ద మనుషులు అక్కర్లేదు, మీరు మనుషులైతే చాలు. మీకు తెలియదే ఉంది, డబ్బుతో ఏమైనా చేయొచ్చు. నాకున్న సిరి సంపదతో మీకేం కావాలంటే అది మీకు ఇవ్వగలను, నన్ను ఏం చేయమంటే అది చేయగలను. ఐ సే, ఇదేమిటి ఈల? ఈ ఈలలోనే ఉంది మొత్తం గోల. లోపల మా గ్రాండ్ ఫాదర్ ఉన్నాడు, ఆయన ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. అదండి మాట్లాడు, ఆయన అడ్డమైన వాళ్ళతోటి మాట్లాడరు, ఆయన ముందు ఎవరు నిలబడరు, మోకాళ్ళ మీద కూర్చుని మాట్లాడతారు. మీరు మోకాళ్ళ మీద కూర్చుని మాట్లాడండి, లేచి ఈల వేయండి. సమాధానంగా ఆయన లోపల నుంచి ఈల వేస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే ఐ కాంట్ హెల్ప్ ఇట్. పెద్దలు, మిమ్మల్ని చూసే భాగ్యం కలకపోయినా మీతో మాట్లాడే అదృష్టం కలిగింది.
సంతోషం. మా అమ్మాయిని మీ మనవడికిచ్చి పెళ్లి చేయడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. ఈల రాదు. డబ్బుతో ఏమన్నా చేయగలన్నారు? ఈల మాత్రం రా. డబ్బుతో చేయలేని పనులు కూడా కొన్ని ఉన్నాయని మీరు ఒప్పుకుంటే మీ తరఫున నేను ఈల వేస్తాను. మాట్లాడిన వెంటనే ఈల వేయకపోతే మా రాత కోపం వస్తుంది. ఒప్పుకున్నాను. మరియు ఫ్రెండ్స్, పెళ్లికి వచ్చిన పెద్దలారా, మీ చేతిలో ఉన్న అక్షంతలను వృధా చేయకండి, అలాగే ఉంచండి. పంతులు గారు, మంత్రాలాపండి. ఇంతవరకు జరిగిన పెళ్లి తతంగం చాలు, మిగతా తతంగం జరగవలసిన చోటు వేరే ఉంది, ముందు వరుసలో కూర్చోవలసిన మనుషులు వేరే ఉన్నారు. ఏంటలుడు గారు, ఏంటి మీరు మాట్లాడేది? వాట్ హ్యాపెండ్? అవును మామగారు, తతంగమే ఇక్కడ కానీ తాళి కట్టాల్సింది మాత్రం గోపాలపురంలో. గోపాలపురంలోనా? ఆ ఊరికి మీకు సంబంధం ఏమిటి? మీ పెద్దలెవరు ఆ ఊళ్ళో ఉన్నట్టు మాకెప్పుడు చెప్పలేదే. ఎందుకు లేరు? అక్కడ పెద్దలే ఇక్కడ ఉన్నారు. తాతయ్య రా, రా తాతయ్య. ఇతను ఇక్కడ ఎందుకున్నాడు మీకు ఎలా తెలుసు? తెలియకపోవడం ఏంటి? ఈయన నాకు బాగా తెలుసు. ఎలా తెలుసు? ఈయన నా తాత. ఎలా? నేనే ఇతని మనవణ్ణి కనుక. ఆ రోజు పల్లెటూళ్ళలో 10 మంది ముందు చీకొట్టబడిన ఈ కిస్తయ్య పట్నం అరుగు రంగుల పూతలతో ఇంత గొప్పగా ఎలా మారిపోయాడని ఆశ్చర్యపోతున్నావా? ఇప్పటికైనా తెలుసుకోండి, రంగుల మధ్య బతికేది మీరు, రక్తపాశాలు గుర్తించి బతికేది మేము. రూపా, ఆ రోజు మమ్మల్ని అవమానించావు. ఈ రోజు నేను తలుచుకుంటే నిన్ను ఏమైనా చేయగలను. ఆ రోజు నువ్వు చీ అన్నా నేను మగాణ్ణి, ఈ రోజు నేను కాదంటే ఎన్ని కోట్లు నన్ను వాడదానివి, అది మాత్రం మర్చిపోకు. ఏమిటి నాటకం, ఏమిటి మోసం? నాటకాలు మోసాలు మీకే చెల్లింది, అది మాకు చేత కాదు. రూపా, ఇప్పటికైనా మంచేదో చెడేదో తెలుసుకుని మీరంతా కలిసి మా ఊరు వస్తే మా అమ్మా నాన్నల ముందు ఊరు వాళ్ళ మధ్య ఈ పెళ్లి జరుగుతుంది. తాత నువ్వు ఊరుకో. ఇంతమంది సమక్షంలో నీ నిర్ణయాన్ని నీ ముందే కట్టి వెళ్తున్నాను, నా రక్తంతో తడిపి మరీ వెళ్తున్నాను. ఈ తాళితోనూ మా ఊరు రావాలి, మన పెళ్ళంటూ జరిగితే ఈ తాళితోనే జరగాలి. ఈ తాళి చేయి జార్చుకున్నావు, నేను నీ చేయి జారినట్టే, గుర్తుంచుకో. ఏమిట్రా, ఏమిట్రా నీకు పొక్కరు పోతున్నావు? అంతమందిలోనూ పెళ్ళాడికేసి వస్తావా? అది మనకు అదరో లేదు కదయ్యా. మీరెవరు మాట్లాడకండి, ఇది నా సొంత నిర్ణయం. ఓరు ముగ్గురా ఎదవా, 4 రంగు సొక్కలు తొడుక్కోగానే సొంత నిర్ణయాల దాకా వచ్చావా? ఆడుకుతుని 10 మందిలో అలా చేస్తే ఏమైపోతుంది? చాలా అన్యాయం అగురు. చూసారా మీరు చేసే నిర్వాహకం ఎంతవరకు వచ్చిందో? చూడండి, మీరెవరో ఈ విషయంలో జోక్యం చేసుకోకండి, దాని తిక్క నేను కుదురుస్తాను. ఆ రోజు ఆ అమ్మాయి చేసిన దానికంటే ఇప్పుడు నువ్వు చేసింది ఎంత కూర? నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. ఏమిటో నీకు తెలిసింది? తాత నాకు తెలుసు,
మాట్లాడకుండా ఉంటే మర్యాద తగ్గుతుంది. నేనెప్పుడు నీ అడుగు జాడలోనే నడిచాను, నీ మాటే పలికాను. నేనే పని చేసినా నా తాత తలెత్తుకునేలాగా చేశాను. నేనింత చేస్తే నువ్వు నన్ను కొట్టావు. ఆ పిల్లని నేను ఇష్టపడ్డాను, ఇప్పటికీ ఇష్టపడుతున్నాను. నీ తర్వాత ఈ ప్రపంచంలో నేను అభిమానించే మనిషి రూపే. నేను చేసిన ప్రయత్నం ఆ అమ్మాయి నన్ను ఇష్టపడేలా చేసుకోవాలనే కానీ బలవంతంగా తలవంచాలని కాదు. మీరందరూ అది నేను ప్రేమించిందనుకున్నారు, సంబరపడ్డారు, కానీ ఒక్కటి మాత్రం మర్చిపోయారు. అది ప్రేమించి నీ అబద్ధ పరుషుని కానీ నీ మనవణ్ణి కాత్తాత. అందుకే నాకు తాడి కట్టబుద్ధి కాలేదు. నన్ను నన్నుగా అది ఒప్పుకోవాలని నిర్ణయం దానికే వదిలేశాను. తాళి కట్టాక నిజం తెలిస్తే ఇష్టం లేని ఆడపిల్ల అభిమానంతో ఊరేసుకుని చస్తుంది. దాని తల ఉంచి పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ దాని తలరాత మార్చాలనుకోలేదు. తాత, దాని మనసు మారి మన ఊరొస్తే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే అసలు నాకు పెళ్లే వద్దు. నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నా తాతకు మాత్రం చెడ్డ పేరు రాకూడదు. ఇప్పుడు చెప్పు తాత, నేను చేసిన తప్ప? నీ తప్పేముందరా, మా పిల్లని గురించి మా పెద్దరికం ఆలోచించినంత లోతుగా నువ్వు ఆలోచించావు. నిన్ను కాదనటం దాని దురదృష్టాంతో మనకు పంతమే ఉందరా. దానికంటే గొప్ప పిల్లని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను రా. ఆ ఊరు పంచాయతీ తరఫున, ఈ ఊరు పంచాయతీ తరఫున చెప్తున్నాను, ఈ రెండు వాళ్ళు ఇరిపోవడానికి కారణం నువ్వు, నీ బాబు, నీ కొడుకే. ఈ రెండు వాళ్ళకి జరిగిన నట్టాలు గిరుగుడుగా నీ ఇల్లు నీ పొలాలు అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాను. ఏ కోర్టుకి చెప్పుకుంటావో చెప్పుకో. నాకెవరు అండలేరు, నేను అన్యాయం చేస్తావా? నా ఇంట్లో నుంచి పొమ్మంటాకు నువ్వెవరు? నేను గవర్నమెంట్ తాలూకు మడుతున్నావు. మాకు ఎట్ట వచ్చినప్పుడు ఏది కావాలంటే తీసుకెళ్తాం, అడిగే రూల్స్లేవో. ఇది ఊరు అడవి కాదయ్యా, నీకంటే గుండాలు అయ్యా, గుండాలు నయం. చూసారా ఏమిటయ్యా చూసేది? నువ్వు చేసే అన్యాయం ఎవరు చూడలేరయ్యా. ఇంకో నీ కొడుకు నీ బాబు వచ్చి అడ్డుకుంటారనుకుంటామేమో, వాళ్ళు ఇంకా ఎక్కడున్నారా? ఎప్పుడో చచ్చి మట్టిలో కలిసిపోయారు. ఆ ఊరికి ఈ ఊరికి మధ్యను కోకుని వాళ్ళిద్దరికి పిండాకుని ఎట్టుకో. నేను రెండు రోజులకి చెప్పి ఏర్పాటు చేస్తానులే. ఏర్పాటు చేసేదే ఆడి కొడుకు ఆడి బాబుకి పిండాకుని ఎట్టుకోమా. మేము ఊరు రోజులు వెళ్ళామని నువ్వు ఈ ఊరికి రాజు అయిపోయావేట్రా? దిడ్డి బొమ్మల ముందు దివిటీలు ఎట్టుకునే నా కొడక, తేగలు తవ్వి ఈగలు తోలుకునే నా కొడక, బత్తాయి తాటలో బఠానీలు అమ్ముకునే నా కొడక, పిట్టలు కొట్టి పీతలు కొనుక్కునే నా కొడక. రే తిట్టి చాలా రోజులైంది, చాలా ఇంకా తిట్టమంటావా? చూసారా ఏంటా చూసేది? మొత్తం మా సామానంతా ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడ పెట్టమని చెప్పా. చెప్పు రే, సామాన్లని లోపల పెట్టండి బాబు. రే నోరు తెరిచావంటే కర్రట్టుకు నోట్లో పడుతా, ఇంకో చోట నుంచి బయటకు వస్తుంది. రే మా పెద్దోడు చాలా బాధపడిపోతున్నాడు, వెళ్ళి వాళ్ళు కారు మీద పడు, వెళ్ళిపడరా. పెద్ద బయగారండి, నన్ను ఈ ఊళ్ళో సంపదని చెప్పండి. ఈ ఊళ్ళో చంపితే నా శవాన్ని మోసిపోవడానికి కూడా ఎవరు రారండి. నిన్ను ఊరికి వెళ్తావేటి? 1000 చంపద పళ్ళు తింటావా, 100 చెప్పు దెబ్బలు తింటావా, లేకపోతే ఈ పంచి టిక్కడే పడేసి వెళ్తావా? ఇప్పు లంగోటితో లాంచీ తోలుకునే నా కొడక, ఇప్పుడు ఎల్రా ఊరేళ్తూ. చూసారా? ఏట నిలబడిపోయారు? మేమేరా, మేమింకా బతికే ఉన్నామరా, నువ్వేం బాధపడక్కర్లేదు. నీ అన్ని మీ అమ్మ పోలికలేరా? పద కోడల పిల్ల, చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి లోపల, పద. ఈ తాళితోనూ మా ఊరు రావాలి. మన పెళ్ళంటూ జరిగితే ఈ తాళితోనే జరగాలి. ఈ తాళి చేయి దాచుకున్నావు, నేను నీ చేయి జారటే. మీరు
మీరు గుడికొచ్చారా? పోయింది ఏదైనా దొరకాలనా? దొరికింది పోగొట్టుకున్న పాపం పోవాలనా? అదేంటమ్మా అలా చూస్తున్నారు? పిచ్చోళ్ళేంటి అలా దండం పెడుతున్నారన్నా? మీ కుండలు ఎత్తుకొచ్చినప్పుడు తిట్టినట్టు వాళ్ళు తిట్టకండమ్మా. పెద్ద ముత్తైదుకు దండం పెట్టేది పసుపు కుంకాలు 10 కాలాల పాటు ఉండాలని, ఉన్న తాళి గట్టిగా ఉండాలని. ఆడదానికి అంతకంటే కావాల్సిందే ఉందమ్మా. నేను పోగొట్టుకున్న నా అదృష్టం ఆ తాళిబొట్టు నాకు దొరికితే చాలు, అంతకంటే ఏమీ వద్దు. పిచ్చిదానా, నీలో ఈ మార్పు కోసమే ఇంత నాటకం ఆడేవమ్మా. ఆ తాళిబొట్టు నేనే తీసి దాచాను. ఉన్నదాని విలువ అది దూరమైనప్పుడే బాగా తెలుస్తుందమ్మా. అబ్బా, ఇప్పుడు నాకు మట్టి లేకుండా కుండలు చేసినంత ఆనందంగా ఉంది. అన్ని గొడవలు సర్దుమణిపోయాయి. చూడండమ్మా, ఎట్టాగూ వీళ్ళ నాన్నగారు ఈ పెళ్లి చేయరు. మీరైనా నడుం కట్టుకుని ఈ శుభకార్యం మీ చేతుల మీదుగా చేస్తానంటే నేను మా మామయ్య వెళ్ళి ఆ తాతామానవులు ఇద్దరిని ఎలాగైనా ఒప్పించేస్తాం. ఇంకా మనం ఎవరిని ఏం బతిమని లాభలేదే, అంతమని చేయి దాటిపోయింది. ఏమిటండి ఏమైంది? ఏమైనా దనుచున్నారా? ఆ తాత రాజావారు ఈ మనుమడు రాజావారికి వేరొక అమ్మాయితో వివాహం చేయించారు. రేపు సాయంత్రం గోపాలపురమన వివాహము, మీరు నువ్వు వచ్చిన వారు సంతోషించమని చెప్పినారు. ఏమిటండి ఇది? మీరన్నీ వెళ్ళకపోయారా? ఇంకా ఏ మొహం పెట్టుకున్నారనమాట? మీరే మగములు పెట్టి అడిగినను. మా మగములతో మేము వివాహమునకు పోకుండా మా మగములు పగలను. అమ్మా నువ్వేం బాధపడకు, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. ఎక్కడికి? నీకు అనవసరమైన చోటికి, నాకు అవసరమైన చోటికి. వెళ్ళడానికి వీల్లేదు. అంత గతి లేకుండా ఉన్నావా? రేపు ఉదయానికల్లా నీకు ఇంకో పెళ్లి చేస్తాను. ఇంకో పెళ్లి చేస్తారా? పెళ్లి చేశాక అల్లు నచ్చకపోతే అతన్ని చంపి ఇంకో కోటి ఖర్చు పెట్టి మళ్లీ ఒక పెళ్లి చేస్తారా? సంస్కారాన్ని మర్చిపోయిన మీకు సాంప్రదాయం విలువేం తెలుస్తుంది? నోర్మయ్య, వెళ్ళడానికి వీల్లేదు, అంతే. నాన్న, నాకు మంచి చేయబోయిన ఆ మనిషిని కాల్చడానికి కూడా సిద్ధపడ్డ మనిషిని నేను. మీలాంటి తండ్రిని చెప్పుతో కొట్టి వెళ్ళిపోవడం నాకు పెద్ద కష్టమేం కాదు. నీ మర్యాద దక్కాలంటే నన్ను ఆపకండి. ఇదక్కడికి వెళ్లేసరికి వాణ్ణి ప్రాణాలతోనే లేకుండా చేస్తే. బాబు, నేను అర్జెంట్ గా రేవు దాటాలి, పడవ కట్టావా? ఇంతకు ముందు మా ఏదో పడవలు అన్నావు కదమ్మా. బోదారంతా చేపల కంపన్నావు, మళ్ళీ పడవ కట్టమంటావేంటి? ఓ బిజీ చేయలేకపోయావా? నన్ను మీరు అనడంలో తప్పు లేదు, కానీ నేను ఇప్పుడు సగం చచ్చొచ్చాను. నన్ను తొందరగా రేవు దాటించండి. సమయానికి వెళ్ళకపోతే ఈ గోదారిలో పడి చావాలి తప్ప మరో దారి లేదు. మీ మనిషి మనిషిని కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరుకుంటున్నాను. నన్ను రేవు దాటించండి. నువ్వు ఊరుకోమ్మా, ఏ ట్రై ఎదవల్లారా? ఎదవేసాలి అతనారా ఆడుకుతురు బెంబేలు పడిపోతా ఉంటే. మనుషుల్ని అర్థం చేసుకోకపోతే ఎందుకురా? మర్యాదగా మీరు ఎక్కిస్తారా నన్ను ఎక్కించమంటారా? ఊరికేనా లేవే, అమ్మాయి గారు మన అమ్మాయి గారు కాదేంటి? మీరు ఎక్కండి అమ్మాయి గారు. ఎక్కండమ్మా, ఎక్కుతలే. వచ్చావా? మనువు పేరు చెప్పి మమ్మల్ని మోసం చేసిన నా మనవుడు మనువేళకు వచ్చావు. చుట్టాల కోసం ఎదురు చూస్తున్నావు, రావాల్సిన మొదటి చుట్టాన్ని నువ్వేగా రా. నా తప్పు నేను తెలుసుకుని వచ్చాను. మనం తెలుసుకునేసరికి మనకు తెలియకుండా చాలా జరిగిపోతాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఓ చిన్నరువి అలాగూ వచ్చావుగా, ఆ దంపతుల మీద నాలుగు అచ్చంతలే చెల్లు. నువ్వే అంత కోపగించుకున్నా, ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదమ్మా. పిల్లలు తప్పులు చేసినప్పుడు పెద్దలు తెలియజెప్పాలి, పెద్దలే తప్పులు చేస్తే పద్ధతి అవుతుందా? పెద్దరికం అంటే ఎగిరే ఎండుటం కాదే, నిండుగా వడ్డించిన ఇస్తర లాంటిది. చిన్నోళ్ళ బాగోగుల కోసం అది ఎప్పుడు సోతానే ఉంటదే. నేను జరిగే పెళ్లి ఆపడానికి రాలేదు, నా బ్రతుకి సమాధానం చెప్పమని మీతో వాదించడానికి రాలేదు, మీ మాట నిలబెట్టడానికి వచ్చాను. నాకు కొడవలివ్వండి. కొడవలా? ఎందుకో? నా చేత మీ పండిన చేను కోయిస్తానన్నారు. మీ మాట నెగ్గించి పంట కోసి వెళ్తాను. నేను పంట కోయితానన్నది గజపతిరాయుడు కూతురుతో కదే, నా మనవడు పెళ్ళంతో.
పెళ్ళయ్యాక పసు బట్టలతో కొద్దిగాను గానీ వెళ్ళి మొత్తాబావు. పెళ్లి కూతురు లేకుండా పెళ్లి ఎలా జరుగుతాయి? నీకోసం ఎదురు చూస్తున్నావు. ఏమమ్మా పెళ్లి కూతురా, మాకన్నా ముందుగానే వస్తావు అనుకున్నాం, ఆలస్యమైంది? గుడి దగ్గర ఆలస్యమైందా? పిచ్చిదానా, ఈ రామచంద్రరాజు మనవడు పక్కన ఇంకో పిల్ల పెళ్లి కూతురుగా కూర్చోటమే. నిన్ను నిన్నుగా రప్పించడానికి నీ పెళ్ళే నీకు నాటకంగా ఆడాను. రామచంద్రరాజు గారు చంపేశారండి. ఏమైందిరా? చిట్టుగాడు అచ్చిపక్కల కోసం అవురెళ్ళాడు, మన వాళ్ళు ఎవరు వెళ్లకుండా పొలిమేరులో గట్టేసి చంపడానికి కుట్రమన్నారయ్యా. చూస్తారా పద. నా ఇంటి గుమ్మాన్ని కట్టిన ఈ సాంప్రదాయాన్ని నా రక్తంతో తడిపి ఈ రోజు మీ చేతికిస్తున్నాను. మీరే నిర్ణయం తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఇక నిర్ణయాలు గిర్ణయాలు లేవు. ఎక్కడ మనసులు కలిస్తే అక్కడే మరువు, ఎక్కడ మంచి జరిగితే అక్కడే పెళ్లి. ఇప్పుడే ఇక్కడే పెళ్లి జరుగుతుంది. ఎవడు అడ్డొస్తాడో చూస్తాను. రాయ్, మీరు కూర్చోండి కూర్చోండి, మీరంతా కూడా కూర్చోండి. పద్దులు గారు రండి, భజంత్రులు రండి కూర్చోండి. ఎక్కడరా అరిచెట్లు? రాజా వారు ఈ పెండ్లి మండపమును మన రెండు ఊర్ల మధ్యన ఏర్పాటు చేసినారు. ఏంటంటే భజంత్రులు బావా, నాకు చాలా హ్యాపీగా ఉందిరా. చూడరా నీ కూతురు పొలం కోతుంటే ఎంత అందంగా ఉందో. ఈ అందం అమెరికాలో ఆటోమేటిక్ మిషన్ వస్తుందా? రేపటి నుంచి నీకు కూడా ఊడుపు ఎలా చేయాలో చెప్తాను. వచ్చుకోయా, నేను అడుగుతున్నా. మళ్ళీ నోరంటాడు. రే చూడరా, నీ కదా ఎక్కువ పండించానా లేదో, చూడరా కోటలు చేత కోట కొనించానా లేదో. రే నా కడుపును పుట్టి నాకే పండించుంటే చేతకాదంటావరా? అది కాదయ్యా. మళ్ళీ నోరెత్తాడు, మగ్గులు ఇరిపోతాం. అది కాదయ్యా, దిష్టి బొమ్మను కట్టించవలేదని అడుగుతున్నాను. రే చూడరా, బ్రహ్మాండమైన దిష్టి బొమ్మను కట్టించాను. పెద్ద రాజా వారు నిజము చెప్పినారు.
పెద్ద రాజావారు ప్రతి ఊరిలోనున్న ఇటువంటి కాకి వారిని పొలములకు దిష్టి బొమ్మలుగా పెట్టిన భారతదేశమునకు ఆహార సమస్య ఉండదా? మై డియర్ రాండాల్, ఆ కుండకు రెండు కన్నములు వేసి వీని బుర్రకు తగిలించము, లేకుండా వీని చూపు తగిలి పంట మొత్తము పోగును. అయ్య బాబోయ్, ఈ మొక్కని కొండ కూడా ఎందుకు? ఎట్టగే ఉండని, చూసూసి కాకులు పొడుచు తింటాయి. కాకివార్, మిమ్మల్ని కాకులు కాగారం చేయటం తప్ప మేమేమి చేయలేము. కొండ పగిలిన అంటా చూసారా? ఎప్పుడా చూసారా? తాతోయ్, కోత అయిపోయింది, ఇంకేం చేయను? అంటే తాతయ్య తాతయ్య, ఈ తమాష ఏంది తాతయ్యా?